So far we are discussing about what is packet switching and what is circuit switching. One moment, idi first nunche inga em cheppaledu nenu, don't worry, okay. Today we are going to discuss about these are the topics, and each topic you will come to know in next slide, okay. So far I have explained what is circuit switching. Circuit switching is a old technology. సో పూర్వకాలం అంటే లైక్ 30 years బ్యాక్ ఒక ల్యాండ్ కనెక్షన్స్ యూస్ చేసేవాళ్ళు కదా. సో వాళ్ళకి డెడికేటెడ్ లింక్ ఉండేది. సో డెడికేటెడ్ లింక్స్ ఉండేవి. సో కనెక్షన్ యూస్ చేసుకోవాలంటే ల్యాండ్ కనెక్షన్స్ కానీ ఏదైనా కానీ, సో ఈ డెడికేటెడ్ లింక్స్ ఉండేవి. సో ఈ డెడికేటెడ్ లింక్స్ ఇంటింటికి ఇతను ఇలాంటి వాళ్ళు బిఎస్ఎన్ఎల్ ఉంటారు కదా, మీరు చూసింటారు ఎక్కడైనా సరే. బిఎస్ఎన్ఎల్ బాక్సెస్ రోడ్ మీద అక్కడక్కడ ఉంటాయి. స్టిల్ ఇప్పుడు ఉండవులేండి, ఇప్పుడు అంతా ఫైబర్ వచ్చేసింది. అప్పట్లో ఇవి ఉండేవి. సో ఇందులో గుచ్చేవాడు. నేను చిన్నప్పుడైతే చూశాను, 2001లో అట్లా చూశాను నేనైతే. సో ఇట్లా కూర్చి ఇట్లా ఈ ఒక ఎండేమో వాళ్ళ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కనెక్ట్ అవుతుంది, ఇంకొకటేమో మన ఇంటి కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. సో ఇట్లా సర్క్యూట్ స్విచ్చింగ్. సో ఇవన్నీ ఖాళీగా ఉంటేనే మనకి కాల్స్ వచ్చేవి. ఒకవేళ ఈ కాల్ కంప్లీట్ అయినంత వరకే మళ్ళీ డెడికేటెడ్ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ ఫ్రీ అవ్వాలంటే కాల్ కంప్లీట్ అవ్వాలి. సో రీసోర్సెస్ అనేవి చాలా తక్కువ, లిమిట్గా ఉంటాయి. సో అంతవరకు మనం వెయిట్ చేసి ఉండేవాళ్ళం అనమాట. సో ఈ సర్క్యూట్ స్విచ్చింగ్లో ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి దే డెవలప్ విత్ ప్యాకెట్ స్విచ్చింగ్. సో ప్యాకెట్ స్విచ్చింగ్లో చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు, సపోజ్ ఒక మూవీ ఉంది, మీరు ఒక షేర్ మీ ద్వారా అని షేర్ ఇట్ ద్వారా కానీ ఒక మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి ఎక్కించుకునేటప్పుడు ఒక 1 GB ఆఫ్ డేటాని మీరు సెండ్ చేసినప్పుడు లాస్ట్లో సో ఆ 1 GB డేటా అనేది పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సపోజ్ 3 పార్ట్స్గా డివైడ్ చేసింది అనుకోండి. సో రిసీవర్ సైడ్ ఈ పార్ట్స్కి ఒక్కొక్క ప్యాకెట్కి ఒక్కొక్క నెంబరింగ్ ఉంటుంది. సో రిసీవర్ సైడ్ ఆ నెంబర్ ప్రకారం మళ్ళీ రీఆర్డర్ చేసుకుంటుంది. రీఆర్డర్ చేసుకుని ఫైల్ని మెర్జ్ చేసేస్తుంది. సో ఒకవేళ ఈ పార్ట్లో ఏ ప్యాకెట్ మిస్ అయినా, సపోజ్ మీరు డౌన్లోడ్ ఏదైనా మూవీ డౌన్లోడ్ చేసినా కానీ, లేదంటే ఏదైనా కాపీ చేసుకున్నప్పుడు డేటా కానీ 98% డౌన్లోడ్ అయిపోయి 2% అవ్వకుండా అనుకో, ఏదో ఒక 1 ప్యాకెట్ మిస్ అయి ఉంటుంది. సో ఎంటైర్ ఫైల్ మీకు కనిపించదు. సో ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే మళ్ళీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ కాగానే ఆ 98% నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో అలా ఆ డేటాను అట్లా కంటిన్యూ చేసేదే ఇన్సైడ్ టీసీపీ. సో ఆ టీసీపీ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో సపరేట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, ఓకే. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సర్క్యూట్ స్విచ్చింగ్లో అనలాగ్ ఉంటుంది, అనలాగ్ సిగ్నల్స్, ఓకే, అనలాగ్ సిగ్నల్స్. సో ఇట్స్ ఎ వైర్. సో ఇక్కడ ఏదైనా డివైస్ ఉందా, సో ఇట్స్ దెర్ ఇస్ నో డివైస్ యాక్చువల్లీ, ఓకే. అక్కడ ఒక లాజిక్ కెనికోన్. సో అక్కడ లాజిక్ అనేది లేదు, సిగ్నల్స్ డైరెక్ట్గా ఇస్తున్నాం, ఓకే. సిగ్నల్స్ డైరెక్ట్గా స్విచ్ అవుతా, అదే దట్స్ వై దెర్ ఇస్ నో లాజిక్. ప్యాకెట్ స్విచ్చింగ్లో ఏంటి, ఈచ్ లేయర్లో ఒక మనము లేయర్ 2లో ఫ్రేమ్స్ అంటాం, లేయర్ 3లో ప్యాకెట్స్ అంటాం, అదే లేయర్ 4లో అయితే సెగ్మెంట్స్ అంటాం. సో ఇది టోటల్ ఒక డేటాలో ఒక్కొక్క లేయర్లో డేటా అనేది ఒక్కొక్క లేయర్గా వెళ్తూ ఉంటుంది, ఒక డిసిప్లైన్గా. సో అక్కడ ఉండడం వల్ల ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్యాకెట్ ఫార్వర్డింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇక్కడ ఇలాంటి ఇంటెలిజెన్స్ ఉండదు, ఏముండదు. జస్ట్ లైక్ యూనో మాన్యువల్గా ఫిక్స్ చేయాలి అనలాగ్ సిగ్నల్స్ అన్నమాట. డైరెక్ట్గా మీ సిగ్నల్స్ డైరెక్ట్గా వెళ్తుంది, మీ సిగ్నల్కి ఏది ఎన్క్యాప్సులేట్ అవ్వదు. ఇట్స్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. సో అందుకే ప్యాకెట్ స్విచ్చింగ్లో ఏంటి, ఈ ప్యాకెట్స్ అనేటిని క్యారీ చేసేది టీసీపీ, ఓకే. సో ఈ ప్యాకెట్ స్విచ్చింగ్లో ఏంటి, అది ఇందాక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏదైనా సరే వెబ్సైట్లో నుంచి ఏదైనా మూవీ సాంగ్స్ డౌన్లోడ్ చేసినా కానీ, లేదంటే ఏదైనా మీరు పక్కపక్కనే డేటా షేర్ చేసుకున్నా కానీ, ఎవ్రీథింగ్ దాని బిహైండ్ అంతా టీసీపీ అనేది ఒక ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్. ప్యాకెట్స్ వైజ్గా డివైడ్ చేసి మళ్ళీ రిసీవర్ సైడ్ రీఆర్డర్ చేసి మీకు పంపిస్తుంది. ఒక్క డేటా 2% డేటా కాకపోయినా ఇట్ వోంట్ షో యూ ఎనీ ఫైల్. మళ్ళీ మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఒకవేళ డౌన్లోడ్ చేసేటప్పుడు కనెక్షన్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఒక 10 minutes తర్వాత వచ్చింది అనుకోండి, రెజ్యూమ్ అవుతుంది డౌన్లోడ్. ఎక్కడైతే మిస్ అయిందో మిస్ అయిన ప్యాకెట్ని మళ్ళీ ఎత్తికి పంపించి సోర్స్ అనేది మళ్ళీ రెస్పాండ్ అవుతుంది. సో అలా ఆ ఇంటెలిజెన్స్ ఎవరితో ఉంటుంది, టీసీపీతో ఉంటుంది. అందుకే టీసీపీని రీలయబుల్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ అంటారు, రీలయబుల్ ప్రోటోకాల్, అండ్ నీ డేటాకి గ్యారెంటీ ఉంటుంది అది. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్యాకెట్ స్విచ్చింగ్ అండ్ సర్క్యూట్ స్విచ్చింగ్, ఓకే. సో అంతే అంతే. సర్క్యూట్ స్విచ్చింగ్లో మీరు వింటున్నారా జాగ్రత్తగా? సర్క్యూట్ ప్యాకెట్లో అదే అదే నెక్స్ట్ అర్థమవుతుంది మీకు. యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ నర్వ్స్. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉందని అర్థమైంది, అదే చెప్తున్నాను. యూనో మీకు ఈ ఈ లెవెల్లో ఎలా జరుగుతుంది అనేది ఈ స్లైడ్ అయిపోయిన తర్వాత యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, ఇప్పుడు మీరు అడిగారు కదా క్వశ్చను, అదే ఇది డేటా ఫ్లో అని చెప్పాను కదా, ఆ డేటా ఫ్లోలో మీకు అర్థమవుతుంది ఎవరు చేస్తారు అసలు ఈ పద్ధతి ప్రకారం, అసలు ఈ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంటుంది, ఏ డివైజెస్లో ఉంటుంది, ఏ డివైస్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ నేను నీట్గా డ్రా చేశా. సో నెక్స్ట్ స్లైడ్లో మీకు వస్తుంది మొత్తం క్లియర్గా, మీరు వినండి. దెన్ ఆఫ్టర్ ద సెషన్ యూ నోటెడ్ వాట్ ఎవర్ ద క్వైరీస్ యూ హ్యావ్, వీ కెన్ డిస్కస్ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఓకే, యా యా. సో అదంతా అర్థం అవ్వాలంటే మీకు ప్రాక్టికల్గా ఇప్పుడు ఒక విజన్ వచ్చేసింది. ఓకే, ఇదంతా ఎలా చేస్తుంది ఏంటి అనేది అదంతా అర్థం అవ్వాలంటే ఈ బేసిక్స్ కొంచెం రావాలి. సో నిన్న చెప్పాను కదా ఈథర్నెట్ హెడర్ అండ్ ఐపీ హెడర్. సో మెయిన్గా ఈ టూ హెడర్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్ అండ్ టీసీపీ హెడర్. ఓకే, ఇది ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ మళ్ళీ తీసుకున్నాను జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం. సో ఇక్కడే త్రీ హెడర్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఐపీ హెడర్, దిస్ ఈజ్ టీసీపీ హెడర్, దిస్ ఈజ్ ఈథర్నెట్ హెడర్. ఓకే, ఐపీ 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 అనేటివి మనకి ఐపీ అడ్రసెస్ అనేవి టూ ఉంటాయి. ఒకటి IPv4 అండ్ ఇంకొకటి IPv6. ఓకే, IPv6 అనేది 128 bit. మీరు బీటెక్లో ఆల్రెడీ చదువుకుని ఉంటారు, కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ వస్తే, లేదంటే నెట్వర్కింగ్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అవేర్ ఉంటారు. IPv6 అండ్ IPv4. IPv4 అంటే 32 bit. 32 bit అంటే 4 bytes. ఓకే, 4 bytes. ఒక్కొక్క బైట్లో 8 bits ఉంటాయి. ఆక్టేట్ అంటారు దాన్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 bits ఉన్నాయి, ఇక్కడ 8 bits ఉన్నాయి, ఇక్కడ 8 bits ఉన్నాయి, ఇక్కడ 8 bits ఉన్నాయి, టోటల్ 32. ఓకే, 32 కాబట్టి 4 octets, అందుకే దీన్ని IPv4 అంటారు. అదే IPv6 అంటే 6 octets ఉంటాయి, అందు దాన్ని 128 అంటారు. ఓకే, 6 octets అంటే అట్లా 6+6+ అని కాదు, ఇట్లా 2^6. ఓకే, 2^6 చేస్తే మీకు 128 వస్తుంది, 2^4 చేస్తే మీకు 32 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, హలో యా, సో ఇక్కడ ఏంటంటే IPv4 ఉంది కదా, సో IPv4ని కాన్సన్ట్రేట్ చేద్దాం ఇప్పుడు మాత్రం, ప్లీజ్. ఓకే, వినండి. సో ఇది ఒక IPv4 ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క నెంబర్ ఉంది కదా, ఇది డెసిమల్ నెంబర్ అంటారు దీన్ని. సో సిస్టమ్స్ కెనాట్ అండర్స్టాండ్ డెసిమల్ నెంబర్స్, అన్ని బైనరీలోనే అర్థం చేస్తారు, 0s and 1s లోనే. మన డేటా మొత్తం, సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ మొత్తం 0s and 1s లోనే అర్థం చేసుకుంటుంది. సో 192కి డెసిమల్ నెంబర్ ఉంటుంది, ఇది ఎలా కన్వర్ట్ చేయాలనేది మీకు నెక్స్ట్ సబ్నెటింగ్ క్లాసెస్లో చెప్తాను. సో ఇలా బైనరీ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేస్తుంది. ఈవెన్ లెటర్స్ ఉన్నాయి కదా మనకి కీబోర్డ్లో, ABC, వీటికి కూడా మనకి బైనరీలో ASCII కీబోర్డ్లో ఉంటుంది, కోడ్ ఉంటుంది. సో సిస్టమ్ డజంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఈచ్ క్యారెక్టర్కి, ఈచ్ థింగ్కి ఒక బైనరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే ఇంటర్నల్గా కన్వర్ట్ అయ్యి సిస్టమ్ విల్ రిప్రజెంట్ ఇట్ అకార్డింగ్లీ. సో ఇలా IPv4 అడ్రస్కి యూ విల్ సీ 4. సో ఇట్స్ ఏ 32 bit అడ్రస్, 32 bit అడ్రస్. IPv4 is a 120, IPv6 is a 128 bit. సో ఎందుకు IPv4 IPv6 అంటే మీకు క్లాస్ రేంజెస్ ఈ ఎండ్ ఆఫ్ ద సెషన్లో అర్థమవుతుంది, ఎందుకు ఈ అప్గ్రేడ్ చేశారు ఏంటి అనేది. ఓకే, డిఫరెన్స్ కూడా అర్థమవుతుంది. దిస్ ఈజ్ అ IP అడ్రస్, ఇట్ లుక్ లైక్స్. ఓకే, దిస్ ఈజ్ అ IP హెడర్, సారీ దిస్ ఈజ్ అ IP హెడర్. సో IP హెడర్లో నేను చెప్పా కదా ఏమేమి ఉంటాయి, సోర్స్ IP, డెస్టినేషన్ IP, వెరీ ఇంపార్టెంట్ కంపల్సరీగా. ఇదే ఇందాక అడిగారు కదా ఎవరో క్వశ్చన్, అదే అబ్బాయి. సో ఎలా ఇంటెలిజెన్స్ అంటే ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క హెడర్ ఉంటుంది, దానికి సోర్స్ ఉంటుంది, డెస్టినేషన్ ఉంటుంది. అలా డిసిషన్స్ తీసుకొని ఎక్కడికి పంపించాలి, డెస్టినేషన్ IP వస్తే ఎక్కడికి పంపించాలి. సో ఇదంతా ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటి ప్యాకెట్ ఫ్లోలో డివైజెస్ ఫంక్షన్ అప్పుడు చెప్తాను. బట్ ఈ ఫీల్డ్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సోర్స్ IP, డెస్టినేషన్ IP, ప్రోటోకాల్ నెంబర్, TTL వాల్యూ, ఫ్లాగ్స్. కరెంట్లీ అయితే సోర్స్ IP, డెస్టినేషన్ IP గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి ఈథర్నెట్ హెడర్లో సోర్స్ MAC, డెస్టినేషన్ MAC. సో నేను అడిగాను, నిన్న చెప్పాను MAC అడ్రస్ అంటే వాట్ ఈస్ MAC అడ్రస్, కెన్ ఎనీవన్ ఆన్సర్ వాట్ ఈస్ MAC అడ్రస్? యా యా That's perfect answer. Yeah. That's okay. Yeah. That's true. Yeah, fair enough. యా సారీ టు ఇంటరప్ట్ యూ. యా ఫేర్ అండ్ ఆఫ్ దట్స్ ఇట్స్ ఏ ఫిజికల్ అడ్రస్. సో అది ఫిజికల్ అడ్రస్ అనేది, దాని ఎందుకు ఫిజికల్ అడ్రస్ అంటారో తెలుసు కదా, కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అసైన్ చేస్తాయి. సో ఎస్, ఇట్స్ గ్లోబలీ యూనిక్. సో వాట్ అబౌట్ ఐపీ అడ్రస్? ఐపీ అడ్రస్ని లాజికల్ అడ్రస్ అని ఎందుకు అంటాం? ఓకే, యా, నైస్ నైస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆన్సర్. అండ్ శేషాద్రి, యా ప్లీజ్ గో హెడ్. Yeah, that's okay, but DHCP is a feature, but yeah, IP address, yeah, ante, okay. Is anyone Vishwa? Is anyone is answering? Welcome. Yeah, please go ahead answer. So, yeah, so IP address ni logical address ki endukante, yeah, meer cheppinattu change avuta untundi. So, main ga inkoti endante manaku nachina IP manam iyochu. It's a logical, it's keep on changing. Manaki ye IP assign kavalante, yeah, we can assign whatever the IP you want. That's why ఐపీ అడ్రస్ కాల్డ్ యాజ్ ఎ లాజికల్ ఐపీ. ఫ్రెషర్స్కి కంపల్సరీగా ఇంటర్వ్యూస్లో అడుగుతారు. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సి, యా శేషాద్రి, అవునా? నో, యూ కెనాట్. వెన్ యూ మ్యానుఫ్యాక్చర్ ఎ డివైస్, ఓకే, నో. ఈవెన్ వర్చువల్ మ్యాక్ అనేది ఉంటుంది. వర్చువల్ మ్యాక్ అనేది ఈవెన్ మల్టీకాస్ట్, సో ఏ ప్యాకెట్స్లో ఉన్నప్పుడు వర్చువల్ మ్యాక్ కూడా ఫిక్స్ ఉంటుంది. మ్యాక్ అడ్రస్ యూ కెనాట్ చేంజ్, దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఫిజికల్ అడ్రస్. సో ఒక్కొక్కరికి యా ఉండదు. సి, దట్స్ కంప్లీట్లీ యూ మిస్అండర్స్టూడ్. నువ్వు అర్థం చేసుకుంటావు నెక్స్ట్ సైడ్లో. మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. ఇట్ లర్న్స్ ద మ్యాక్ అడ్రస్, ఓకే. ఇట్ వోంట్ చేంజ్ ఎనీథింగ్. సి, మ్యాక్ అడ్రస్ అనేది డివైస్కి ఫిక్స్ ఉంటుంది. ఇప్పుడు మన చేతులకి ఫింగర్ ప్రింట్స్ 1.4 బిలియన్, ఓకే, మన 140 కోట్ల జనాభా ఉన్నారు కదా, అందరికీ ఒక్కొక్క యూనిక్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. యూనిక్ ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయో మ్యాక్ అడ్రస్ కూడా అంతే యూనిక్గా ఉంటుంది. వర్చువల్ మిషన్స్, అదే వర్చువల్ మిషన్స్ కాదు. సి, వర్చువల్ మ్యాక్ అడ్రస్ క్యాలిక్యులేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ద ఐపీ యూ యూజ్, ఓకే. వర్చువల్ మిషన్స్లో అంటే కొన్ని కాంప్లెక్స్ టెక్నాలజీస్లో యూ కెన్ క్యాలిక్యులేట్, ఇట్ విల్ క్యాలిక్యులేట్. దెర్ ఇస్ ఏ ఫార్ములా, ఎలా పడితే అలాంటి మనం ఇష్టం వచ్చినట్టు ఉండదు, ఓకే. అది మీరు ఓఎస్పీఎఫ్ నేను చెప్పేటప్పుడు, ఓఎస్పీఎఫ్ యూజ్ చేసే మల్టీకాస్ట్ ఐపీ అడ్రసెస్, మల్టీకాస్ట్ ఐపీ అడ్రసెస్కి ఇట్ విల్ బీ ఫిక్స్డ్ మ్యాక్ అడ్రస్సెస్. అది కూడా బేస్డ్ ఆన్ ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ అవుతుంది. సో వీఆర్ గోయింగ్ బియాండ్ ద స్కోప్, ఓకే. ఇది దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్. సి, మ్యాక్ అడ్రస్ అంటే అర్థం చేసుకోండి, ఇట్స్ అసైన్ టు ఇట్స్ ఎ ఫిజికల్ అడ్రస్ అసైన్ టు ద డివైస్, ఓకే. సో ఇంకా మ్యాక్ని ఆ లెవెల్ వరకే నేర్చుకోవాలి. ఇంకా డిగ్ చేసి ఇంకా మనకి నెక్స్ట్ టెక్నాలజీస్ అని అంటే వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దోస్, ఓకే. సో మ్యాక్ అడ్రస్ నువ్వు అన్నట్టు క్యాలిక్యులేట్ అవుతుంది, కానీ మనకి ఇష్టం వచ్చినట్టు మనమైతే నాకు తెలిసినంత వరకు, నా ఎక్స్పీరియన్స్ వరకు, నేను చాలా కాంప్లెక్స్ టెక్నాలజీస్లో వర్క్ చేశాను. దెర్ ఇస్ ఏ ఫార్ములా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద మ్యాక్ అడ్రస్, వర్చువల్ మ్యాక్ అడ్రస్ విఆర్ఆర్పీలో కానీ. సో వేర్ ఎవర్ దే యూజ్ మల్టీకాస్ట్, రైట్, ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద మ్యాక్ అడ్రస్ అకార్డింగ్లీ. యా, మేబీ వర్చువల్ మిషన్స్లో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ శేషాద్రి. యా, ఓకే. సో యా, మూవింగ్ ఫార్వర్డ్, ఐపీ హెడర్ ఉంది కదా, 1 సెకండ్. సో ఐపీ హెడర్లో దేర్ ఆర్ ఇంపార్టెంట్ ఫీల్డ్స్, విచ్ యూ నీడ్ టు రిమెంబర్. ద మినిమం వచ్చేసి సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ మినిమం గుర్తుండాలి. ఏ హెడర్ అయినా తీసుకోండి, సోర్సు డెస్టినేషన్ ఉంటుంది. ఐపీ అడ్రస్ అయితే ఐపీ అడ్రస్, మ్యాక్ అయితే మ్యాక్. ఇక్కడ ఏముంది? సోర్స్ అండ్ మ్యాక్. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ దిస్ ఫీల్డ్స్ అట్ ద మూమెంట్. ఓకే, రిమైనింగ్ ఫీల్డ్స్ కూడా డిస్కస్ చేసుకుంటాం కానీ లేటర్ క్లాసెస్లో. ఓకే, ఇఫ్ యూర్ ఆస్కింగ్ అబౌట్ రిమైనింగ్ ఫీల్డ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ, బట్ క్లాస్ ఎక్స్టెండ్ అయిపోతుంది, యూనో డివియేట్ అయిపోతుంది. ఓకే, ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఓకే, సో సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ ఈజ్ ఇంపార్టెంట్, సోర్స్ మ్యాక్, డెస్టినేషన్ మ్యాక్ ఇంపార్టెంట్. అదే ట్రాన్స్పోర్ట్ లేయర్లో సోర్స్ పోర్ట్ అండ్ డెస్టినేషన్ పోర్ట్. సో దిస్ ఈజ్ ఐపీ అడ్రస్ ఫార్మాట్. ఓకే, దిస్ ఈజ్ ఐపీ అడ్రస్ హెడర్. మ్యాక్ అడ్రస్ ఫార్మాట్ ఏముంటుంది? సమ్ ఏఏ, హెక్సాడెసిమల్ కదా, హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఉంటుంది. ఏఏ బీబీ సమ్ హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడే చూపిస్తాను మీకు నా కంప్యూటర్ యొక్క మ్యాక్ అడ్రస్. ప్రజెంటేషన్ చేస్తున్నా కదా, స్లైడ్ రాదు, ఏం చేయాలి, ఇది ఒక డిసడ్వాంటేజ్ ఇక్కడ. ఓకే, వన్ సెకండ్ గైస్. సో ఇఫ్ యూ సీ హియర్ రైట్, కనిపిస్తుందా? సారీ, ఓకే కనిపిస్తుంది అండి. సో డీటెయిల్స్కి వెళ్తే దిస్ ఇస్ టీసీఐపి, హార్డ్వేర్ ఉంది కదా, సో హార్డ్వేర్ ఉంది కదా, సో నా కంప్యూటర్ యొక్క మ్యాక్ అడ్రస్ ఇది. ఓకే, దిస్ ఈజ్ ఫిక్స్డ్, యూ కెనాట్ చేంజ్. చూడండి, ఏమైనా చేంజ్ అవ్వడానికి హైలైట్ ఉందా? లేదు, యూ కెనాట్ చేంజ్ ద మ్యాక్ అడ్రస్. సో ప్రతి మొబైల్కి, ల్యాప్టాప్కి, టీవీస్కి, ఓకే, ప్రతి నెట్వర్కింగ్ డివైజెస్కి, ఏదైనా సరే, మన మొబైల్ కూడా నెట్వర్కింగ్ డివైజే, కమ్యూనికేషన్ అవుతుంది కదా, టీవీ కూడా అంతే. ఓకే, ల్యాండ్ పోర్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మ్యాక్ అడ్రస్ ఉంటుంది, కమ్యూనికేషన్ పోర్ట్. ఈ మధ్య ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చాయి, సో వైఫై డివైస్ అన్నిట్లో ఉంటుంది, ఈవెన్ స్మార్ట్ వాచెస్ కూడా ఉంటుంది. ఓకే, అది. సో మ్యాక్ అడ్రస్ ఫార్మాట్ ఇలా ఉంటుంది ఈచ్ డివైస్కి, జస్ట్ ప్లీజ్ రిమెంబర్ ఇట్. ఓకే, అర్థం కాలేదు శేషాద్రి. ఐఓటీలో యువర్ ఇంటర్నెట్ యాక్సెస్, ఎక్కడైతే డేటా సెండ్ అని రిసీవ్ చేసుకుంటావో అక్కడ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఓకే, సో నువ్వు ఇన్ఫ్రాడెడ్ రేస్ ద్వారా కంట్రోల్ చేస్తావు రిమోట్. అది ఇన్ఫ్రాడెడ్ రే పాయింట్ టు పాయింట్. ఎక్కడైతే నువ్వు గ్లోబల్ ఇంటర్నెట్లోకి వెళ్తుందో ఒక సర్టెన్ రేంజ్ వరకు ఎక్కడైతే ఉంటుందో దానికి కూడా మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఓకే, యా. సో నౌ ఐ విల్ టెల్ యూ హౌ ద డేటా విల్ ఫ్లో. దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ స్టార్టింగ్లో శేషాద్రి నువ్వే అడిగావు కదా, సో ఆ ఇంటెలిజెన్స్ అంతా ఎలా వస్తుందో జాగ్రత్తగా వినండి. నౌ యు నో హెడర్స్, మీరే చెప్పాలి నాకు. ఓకే, ఏం జరుగుతుంది అనేది. సో ఐ విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. సో సమ్ పీసీ ఉంది. ఓకే, పీసీఏ అనుకుంటా, ఏదో కంప్యూటర్ ఏ. ఐ కనెక్టెడ్ దిస్ పీసీ ఆన్ దిస్ పోర్ట్. ఓకే, సిమిలర్లీ పీసీబీ ఉంది. పీసీబీ ఆల్సో ఐ హ్యావ్ కనెక్టెడ్ దిస్ ఫ్రమ్ హియర్ టు హియర్. సపోజ్ అనుకోండి ఈ కేబుల్ ఉంది కదా, ఎల్లో కేబుల్, ఈ స్విచ్ కనెక్ట్ అయింది అనుకోండి. ఓకే, సో పీసీఏ ఇస్ కనెక్టెడ్ టు ద, ఈ పోర్ట్ నెంబర్ ఏమంటాం 1/0 అనుకుందాం. సో పోర్ట్ నెంబర్స్ ఇలా రిప్రజెంట్ చేస్తారు, 1/0, ఇది 1/1 అనుకుందాం, సింపుల్గా కనిపిస్తుంది కదా క్లియర్గా. ఓకే, సో నౌ దిస్ ఈజ్, ఈ పోర్ట్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం అనుకున్నాం. సో మీరు నెట్వర్కింగ్లో అప్లింక్ అనే కీవర్డ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అప్లింక్ అంటే నేను ఎవరికి కనెక్ట్ అయినా, ఎక్కడి నుంచి కనెక్షన్ చేసుకున్నానని. సో పీసీఏకి అప్లింక్ ఎవరు అవుతుంది? స్విచ్ అవుతుంది. దిస్ ఈజ్ స్విచ్. ఓకే, దిస్ ఈజ్ స్విచ్. సో పీసీస్కి అప్లింక్ ఏమవుతుంది? స్విచ్ వస్తుంది. స్విచ్స్కి అప్లింక్ ఏమవుతుంది? దిస్ ఈజ్ రౌటర్. ఓకే, అప్లింక్ అనేది రౌటర్ అవుతుంది. సో ఎక్కడి నుంచి మనం కనెక్షన్ తీసుకుంటున్నామో అది అప్లింక్ అవుతుంది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. నౌ డేటా ఉంది, పీసీఏ సెన్స్ ఏ డేటా టు స్విచ్. స్విచ్ రిసీవ్స్ ద డేటా. వాట్ ఈజ్ ద స్విచ్? వాట్ ఈజ్ స్విచ్? స్విచ్ ఫంక్షన్ ఏంటి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చెప్పండి, స్విచ్ అంటే ఏంటి? లేయర్ 2 డివైస్. సో లేయర్ 2 డివైస్లో డేటా విల్ సెండ్ అండ్ రిసీవ్ బేస్డ్ ఆన్ పర్ఫెక్ట్. ఈజ్ ఇట్ శేషాద్రి? సారీ దుర్గారావు. సి వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ ప్లీజ్ లిజన్ టు మై క్వశ్చన్. మీరు ఇంటర్వ్యూలో ఏదైనా సరే if anyone asking any question, right, whatever you are saying is absolutely right, but whatever they are asking, please answer those particular questions only, okay? ఆ క్వశ్చన్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఆన్సర్. ఎక్కువ ఆన్సర్ ఇచ్చారనుకోండి మేబీ ఇంటర్వ్యూలో దే విల్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్, అది మీరు తెలుసుకోలేకపోతారనమాట. సో ప్రిసైజ్ ఆన్సర్స్ కావాలి. జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఆస్కింగ్. సో స్విచ్ అంటే ఏంటన్నారు మీరు అందరూ చెప్పారు, ఎవరో ఒక అమ్మాయి మ్యాక్ అడ్రస్సెస్ అనేది, ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. సో స్విచ్ will send and receives the data based on the MAC address. Clear kada? So it won't understand anything. So PCA nunchi data elthundi. Ippudu data pampinchetappudu packet ఎలా encapsulate అవుతుంది, నేను వైర్షార్క్ కేసు చూపించా. ఫస్ట్ ఏముంటుంది, ఫిజికల్ లేయర్ ఉంటుంది, ఓకే, దానిపైన డేటా లింక్ లేయర్, దానిపైన నెట్వర్క్ లేయర్, దానిపైన ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎంటైర్ డేటా స్విచ్ ఈ ప్యాకెట్ని జనరేట్ చేసి, సారీ పీసీఏ ఈ ప్యాకెట్ జనరేట్ చేసి పంపిస్తుంది, స్విచ్కి పంపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదేంటి ఫిజికల్ లేయర్, ఇదేంటి డేటా లింక్ లేయర్, ఇది ఐపీ. నేను ఐ జస్ట్ వాంట్ టు ఫైండ్ ఏ గుడ్ పెన్. దిస్ ఈజ్ పోర్ట్స్. సారీ ఫర్ బ్యాడ్ హ్యాండ్ రైటింగ్, నేను మౌస్తో రాస్తున్నాను, ఏమనుకోకండి, జస్ట్ అండర్స్టాండ్, ఓకే. దిస్ ఈజ్ లేయర్ 1, దిస్ ఈజ్ లేయర్ 2, దిస్ ఈజ్ లేయర్ 3, దిస్ ఈజ్ లేయర్ 4. ఎంటైర్ ఈ ప్యాకెట్ని జనరేట్ చేసి స్విచ్ పంపిస్తుంది. సో నౌ టెల్ మీ, స్విచ్ యూ గాయ్స్ టోల్డ్ రైట్, switch will send and receive the data based on the MAC addresses. Now switch, what switch will do? ఈ ఎంటైర్ ప్యాకెట్లో స్విచ్ ప్లీజ్ ఒకరు చెప్పండి, వన్ బై వన్ చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్, లిజన్ టు మై క్వశ్చన్, ఓకే. ఆన్ switch what it will do, how the data it will understand. Yeah, please go ahead. Yeah, please Durga Rao. Yeah, Sheshadri, please go ahead. Perfect, absolutely perfect, okay. So what you can do, what it will do, it will only understand the MAC address, okay. It will only understand the MAC address, okay. It will only understand the MAC address. It won't understand IP address, whatever it is. Switch receives it, it will only check the destination MAC address, okay. Let me again draw it. Try to understand. Ee packet flow అర్థమైతే ఇంకా మీకు చాలా అర్థమవుతుంది. Packet flow అనేది very important. ఒక్కొక్క లేయర్లో ఏ ఫంక్షన్ జరుగుతుంది ఏంటనేది. సో అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, పీసీఏ ఈస్ కనెక్టెడ్ టు ద వన్ పోర్ట్, పీసీబీ ఈస్ కనెక్టెడ్ టు ద అనదర్ పోర్ట్, అండ్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు దిస్. సో వాట్ ఎవర్ ద డేటా పీసీఏ వాట్ ఇట్ విల్ జనరేట్, ఇట్ జనరేట్ ఎ ప్యాకెట్ విత్ L1 అండ్ L2 అండ్ లేయర్ త్రీ. యూ కెన్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. సో ఇవన్నీ ప్యాకెట్స్ వస్తే స్విచ్ రిసీవ్స్ ఇట్, ఇట్ విల్ ఓన్లీ చెక్ ద మ్యాక్ అడ్రస్. ఏ మ్యాక్ అడ్రస్? డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఎక్కడ చెక్ చేస్తుంది? ఎస్, ఇక్కడ రాసాను మ్యాక్ అడ్రస్ టేబుల్. ఇట్ మెయింటైన్స్ ఏ మ్యాక్ అడ్రస్ టేబుల్, దీంట్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఓకే. ఆ మ్యాక్ అడ్రస్ టేబుల్ ఎలా పాపులేట్ అవుతుందో నేను ఇప్పుడు మీకే చెప్తాను, ఓకే. ఈ బ్రౌజర్ వద్దు, జస్ట్ ఎ సెకండ్, ఓకే. ఇది ఇట్లా క్లియర్గా అనిపిస్తుంది కదా మీకు, ఓకే ఓకే రైట్ ఓకే రైట్ నౌ. సో జస్ట్ కనెక్షన్స్ ఒక డ్రా చేసి ఎగ్జిట్ అవుతా. ఒక నిమిషం క్విక్గా మనం కనెక్షన్స్ డ్రా చేసుకుందాం. GNS3 ఓపెన్ చేసేవాడిని కానీ ఎందుకులే, ఇది ఒక్కటి. ఇది పోర్ట్ 1/1 అనుకుందాం, ఇది 1/2 అనుకుందాం, ఓకే. ఎండ్ ద షూ కీప్, ఓకే కూల్. సో నౌ PCA కనెక్టెడ్ ద స్విచ్. పోర్ట్/ ఎంత, పోర్ట్ నెంబర్ ఎంత, ఇది పోర్ట్ అనుకోండి, ఇక్కడ పోర్ట్ ఉంటుంది, అండ్ ఇంకో ఇక్కడ మ్యాక్ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఇవి ఉంటుంది, పోర్ట్ ఉంటుంది, మ్యాక్ అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి. ప్లీజ్ రిమెంబర్ ఇట్, ఓకే. సో నౌ ఏ పోర్ట్ ఇది? పోర్ట్ 1/1, ఓకే. PCA యొక్క మ్యాక్ అడ్రస్ నేను జస్ట్ రఫ్గా ఏమనుకుంటున్నానంటే AA అనుకుంటున్నాను. అంటే హెక్సాడెసిమల్ ఉంది, నేను అంత ఫార్మాట్ రాయకుండా జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి AA అనుకుంటున్నాను, ఓకే. పీసీబీ యొక్క మ్యాక్ అడ్రస్ ఏమనుకుంటున్నా, బీబీ అనుకుంటా. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ క్వశ్చన్స్ అడగండి బీబీ ఎందుకో అది ఇది అని. ఓకే, అర్థం చేసుకోండి, జస్ట్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. నవ్ ఓకే, నవ్ పీసీబీ యొక్క మ్యాక్ అడ్రస్ కూడా రాసుకోవాలి కదా. పీసీబీ మ్యాక్ అడ్రస్ అయిపోయింది, ఇప్పుడు ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ సమ్ 192.168.168.1.1/24. జస్ట్ ఒక ఐపీ అడ్రస్ అనుకుంటున్నా, ఇక్కడ 192.168.1.2. ఓకే, సో మనం మ్యాక్ అడ్రస్ తీసుకున్నాం. ఓకే, మ్యాక్ అడ్రస్ తీసుకున్నాం మనం, అట్ ది సేమ్ టైం ఐపీ అడ్రస్ తీసుకున్నాం ఎగ్జాంపుల్గా. నవ్ ఈ ఎంటైర్ డేటా అనేది, ఈ ఎంటైర్ డేటా అనేది 1/1కి వచ్చింది. ఓకే, 1/1కి వచ్చింది. స్విచ్ ఏం చేస్తుంది, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ చెక్ చేస్తుంది. సో సపోజ్ ఈ మ్యాక్ అడ్రస్ ఈ ఎంటైర్ ప్యాకెట్ ఎట్లా జనరేట్ చేస్తుంది. ఓకే, ఒక్క నిమిషం. సో ఫీల్డ్స్ ఏమేమి, యా హలో, యా యా ఐఎమ్ జనరేటింగ్ ఏ ప్యాకెట్ ఫ్రమ్ పీసీఏ. సో మీరు ఏదైనా సరే ఏమైనా పంపించాలనుకుంటే ఇట్ విల్ జనరేట్ ఏ ప్యాకెట్స్ ఆన్ పీసీఏ. సో ప్యాకెట్లో హెడర్స్ ఉంటాయి కదా, హెడర్స్లో ఫస్ట్ హెడర్ ఫిజికల్ లేయర్లో డేటా ఉంటుంది, వదిలేయండి. సో ఇది ఏమంటారు, ఇది ప్యాకెట్ ఫీల్డ్ లేయర్ టూ కదా. లేయర్ టూలో ఏమేమి ఉంటాయి, సోర్స్ మ్యాక్ ఉంటుంది, ఇందాక చెప్పాను కదా హెడర్స్లో. సోర్స్ మ్యాక్ ఏంటి, ఏఏ అనుకుందాం. ఓకే, అండ్ సోర్స్ ఐపీ అడ్రస్, ఐపీ హెడర్లో ఏముంటుంది, సోర్స్ ఐపీ అడ్రస్. ఓకే, అండ్ ఆల్సో డెస్టినేషన్ మ్యాక్. సో ఫస్ట్ సపోజ్ డెస్టినేషన్ మ్యాక్ లర్న్ చేసుకుంది అనుకోండి ప్రజెంట్ అయితే. సో డెస్టినేషన్ మ్యాక్ ఏముంటుంది, బీబీ ఉంటుంది. జస్ట్ ఆల్రెడీ అంతా రెడీ అయిపోయింది, జస్ట్ మీకు ప్యాకెట్ ఫ్లో చెప్పడం కోసం నేను చెప్తాను ఇది. ఓకే, ఎగ్జాంపుల్గా డెస్టినేషన్ మ్యాక్ బీబీ మ్యాక్ అడ్రస్ ఇక్కడ. ఓకే, అండ్ డెస్టినేషన్ ఐపీ ఏంటి, సపోజ్ మనం 192.168.1.2 అనే పీసీకి పింగ్ చేస్తున్నాం. ఒక్క నిమిషం, ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాను. లెట్ మీ ఓకే ఓకే సో దిస్ ఈజ్ అ సోర్స్ మ్యాక్, డెస్టినేషన్ మ్యాక్, సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ. ఈ ఎంటైర్ ప్యాకెట్ పోర్ట్ నెంబర్ 1/1/కి వస్తుంది. సో స్విచ్ ఓన్లీ అండర్స్టాండ్ మ్యాక్స్ కదా, మ్యాక్ అడ్రసెస్ కదా. సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ బీపీ. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ బీబీ అనేది మ్యాక్ టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, సపోజ్ ఇక్కడ పోర్ట్లో 1.1 కనెక్ట్ అయింది కాబట్టి లర్న్ అయింది అనుకుందాం. సో జనరల్గా కదా, సో పోర్ట్ 1/1లో కనెక్ట్ అయింది కాబట్టి పీసీఏ మ్యాక్ అడ్రస్ లర్న్ అవుతుంది. ఏమి పీసీఏ మ్యాక్ అడ్రస్ ఏంది, ఏఏ అని రాస్తాను. లర్న్ అయింది అనుకోండి ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ ఏముంది, పోర్ట్ 1/2 ఉంది, 1/2. సో పీసీ ఇది కనెక్ట్ అయింది కాబట్టి ఈ మ్యాక్ అడ్రస్ ఏంటి, బీబీ అనుకోండి. లర్న్ అయింది అనుకోండి. యాక్చువల్గా ఈ లర్నింగ్ ప్రాసెస్ వేరే ఉంది, అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అండర్స్టాండ్ ద ప్యాకెట్ ఫ్లో. నవ్ ఓకే నవ్ సో ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. పీసీఏ వాంట్ టు రీచ్ పీసీబీ 1.2. ఓకే, సో ప్యాకెట్ అనేది స్విచ్కి వచ్చింది. ఈ ఎంటైర్ ప్యాకెట్లో ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటి, బీబీ. కెన్ యూ గో ఆన్ మ్యూట్ ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏముంది, బీబీ ఉంది. ఈ టేబుల్ చూడండి, ఇప్పుడు ఈ టేబుల్ ఉందా, బీబీ అనేది నా టేబుల్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. వెన్ స్విచ్ రిసీవ్స్ ఎనీ ఫ్రేమ్, మనం స్విచ్ గురించి మాట్లాడేటప్పుడు ఫ్రేమ్ అనే కీవర్డ్ యూజ్ చేయండి ప్లీజ్. యాజ్ ఎ ప్రొఫెషనల్ నెట్వర్క్ ఇంజనీర్ యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ కీవర్డ్స్. వెన్ యూ రిప్రజెంటెడ్ డేటా ఇన్ ద స్విచ్ యూ నీడ్ టు యూజ్ ఎ ఫ్రేమ్స్. సో వెన్ యూ రిసీవ్ ఎనీ ఫ్రేమ్ on switch, right, what it will do, it will check the destination MAC address in MAC address table. ఈ MAC address table లో destination MAC address ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉంది కదా, ఆల్రెడీ ఉంది. ఏ పోర్ట్ నుంచి ఎగ్జిట్ అవుతుంది, పోర్ట్ 1.1/2. సో రిసీవ్ చేసుకున్న ప్యాకెట్ని బ్రాడ్కాస్ట్ చేయదు, యూనికాస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ లర్న్ అవుతుంది. అది బ్రాడ్కాస్ట్, స్విచ్ ఎప్పుడు బ్రాడ్కాస్ట్ చేస్తుందో నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు ప్యాకెట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు మాత్రం యూనికాస్ట్ చేస్తుంది. ఎందుకంటే మ్యాక్ అడ్రస్ టేబుల్లో ఆల్రెడీ బీబీ అనేది లర్న్ అయింది. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ బీబీ కదా, ఇది ఆల్రెడీ లర్న్ అయింది. ఏ పోర్ట్ నుంచి ఎగ్జిట్ అవుతుంది, 1/2. సో స్విచ్ చేస్తుంది ఇంటెలిజెంట్గా ఈ 1/2 ఈ ఇంటర్ఫేస్ నుంచి ఎగ్జిట్ చేస్తుంది ప్యాకెట్ని. ఓకే, సో ప్యాకెట్ని ఎగ్జిట్ చేసి పీసీబీకి పంపిస్తుంది. నౌ పీసీబీ అనేది ఏంటి, ఇట్స్ ఏ లేయర్ 3 డివైస్. పీసీబీకి ఐపీ అడ్రస్ ఉంటుంది కదా. సో ఈ ఎంటైర్ ప్యాకెట్ పీసీబీకి వచ్చింది. సో నౌ టెల్ మీ వాట్ పీసీబీ విల్ డూ. Similar way, can anyone? what data it will check? Yeah. So you guys told about switch function, okay? లేయర్ అది లేయర్ 2, లేయర్ 3 ఏం చేస్తుంది? హింట్ ఇస్తున్నాను. ఐపీ అడ్రస్ని అసైన్ చేయదు. దట్స్ రాంగ్ ఆన్సర్. యా, IPv4 ఐపీ అడ్రస్ని చూస్తుంది. ఏ ఐపీ అడ్రస్ని చూస్తుంది? సి నో, డెస్టినేషన్ చూస్తుంది. సి సింపుల్, మళ్ళీ అర్థం చేసుకోండి. ఒక కొరియర్ బార్కి కొరియర్ డెలివరీ చేయాలని వస్తే అతను సోర్స్ చూస్తాడా, డెస్టినేషన్ చూస్తాడా? డెలివరీ అడ్రస్ చూస్తాడు కదా. ఈ కొరియరు ఏ డెలివరీ అడ్రస్కి చేయాలని. సిమిలర్లీ ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది, ఓకే? స్విచ్ ఏం చేస్తుంది? ఓన్లీ ఇట్ విల్ అండర్స్టాండ్ ద మ్యాక్ అడ్రస్సెస్. ఫ్రేమ్స్లో ఉంటున్నాయి కదా మ్యాక్ అడ్రస్సెస్. ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఇన్ ద ఈ ఎంటైర్ ప్యాకెట్లో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటి? బీబీ. ఈ బీబీ అనేది నా టేబుల్లో ఉందా లేదా? ఉంది. ఏ పోర్ట్ నుంచి ఎగ్జిట్ అవుతుంది? 1/2. పదా అని ఎంటైర్ ప్యాకెట్ని కంప్యూటర్ పంపిస్తుంది. కంప్యూటర్ ఈజ్ ఎ లేయర్ 3 డివైస్. ఇట్స్ ఎ రౌటర్. కంప్యూటర్ కానీ మీ మొబైల్స్ ఫోన్ కానీ మీ టీవీస్ కానీ అన్ని రౌటర్సే. బికాజ్ ఇట్ యూజెస్ ద ఐపీ అడ్రసెస్. ఐపీ అడ్రసెస్ ఎక్కడైతే చూస్తారో అవి లేయర్ 3 డివైజెస్. సో లేయర్ 3 డివైస్ ఏం చేస్తుంది? ఇట్ విల్ చెక్ ద ఈ ఎంటైర్ ప్యాకెట్లో మ్యాక్ అడ్రస్ చెక్ చేయదు. బికాస్ కంప్యూటర్స్ డోంట్ అండర్స్టాండ్ మ్యాక్ అడ్రస్. ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ ఐపీ అడ్రస్, ఓకే? ఇట్ విల్ ఓన్లీ అండర్స్టాండ్స్ ఐపీ అడ్రస్. ఏ ఐపీ చెక్ చేస్తుంది? డెస్టినేషన్ ఐపీ. డెస్టినేషన్ ఐపీ ఎంత ఉంది? 1.2 ఉంది, ఓకే? సో సపోజ్ మనం ఇక్కడ పింగ్ అని ఇచ్చి 192.168.1.2 అంటే ఎవరిని పింగ్ చేస్తున్నాం? మనం 1.2ని పింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ అందరిలో ఉన్నారు, మీ అందరిలో నేను ఎవరైనా సరే హాయ్ కృష్ణ అంటే కృష్ణ పలుకుతాడు, కానీ మీరు అందరు పలుకుతారా? పలకరు. సిమిలర్లీ పింగ్ అని చెప్పేసి 1.2 ఇస్తున్నాను. 1.2నే రెస్పాండ్ అవ్వాలి. ఎవరు రెస్పాండ్ అవ్వరు. సో పింగ్ అని చెప్పి ఒక డెస్టినేషన్ ఐపీ అడ్రస్ని నేను ఇస్తున్నాను. సో 1.2 షుడ్ రెస్పాండ్. సో ప్యాకెట్ అనేది ఇట్లా పంపించేటప్పుడు, పింగ్ అని ఇచ్చేటప్పుడు ఈ ప్యాకెట్ అనేది వస్తుంది ఇక్కడికి. సో మ్యాక్ అడ్రస్ చెక్ చేసి పీసీబీకి పంపిస్తుంది. పీసీబీ ఆల్సో చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇన్ ద ప్యాకెట్. సో ఈ ప్యాకెట్లో డెస్టినేషన్ ఐపీ అడ్రస్ సోర్స్ ఉంటుంది, డెస్టినేషన్ ఉంటుంది. కానీ ఫస్ట్ వాట్ ఇట్ విల్ చెక్? ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ఓకే, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఈజ్ 1.2 అండ్ దిస్ ఐపీ ఈజ్ మై ఐపీ అడ్రస్. సో ఐ నీడ్ టు రెస్పాండ్ అని చెప్పేసి పీసీబీ రెస్పాండ్ అవుతుంది, ఎక్కువ రిప్లై ఇస్తుంది. సో ఆ కీవర్డ్స్ నేను పింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. రిప్లై ఇస్తుంది అంటాను, ఓకే? ఎప్పుడైతే సో ఇట్ విల్ రిప్లై ఇచ్చి మళ్ళీ ఎంటైర్ ప్యాకెట్ని జనరేట్ చేసి ఇప్పుడు రివర్స్లో ప్యాకెట్ జనరేట్ అవుతుంది. ఇంతవరకు ఇదంతా పీసీఏ అనుకున్నాం కదా, ఇప్పుడు ఎస్ ఐసీఎంపీ ఎక్కువ రిప్లై ఇస్తుంది. I will tell that everything when we discuss about ping, ARP and all basics. సో ఇప్పుడు ఇవన్నీ వచ్చేసప్పుడు మీరే చెప్తారు నాకు అవన్నీ. సో ఇప్పుడు రివర్స్గా పీసీబీలో నుంచి ప్యాకెట్ వెళ్తుంది అనుకోండి. సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది పీసీబీ నుంచి? ఎవరైనా చెప్పగలరా? సోర్స్ మ్యాక్ అడ్రస్ నో. వాట్ ఈస్ ద మ్యాక్ అడ్రస్ ఆఫ్ పీసీబీ? బీబీ. వెరీ గుడ్, పర్ఫెక్ట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. వాట్ ఈస్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్? వెరీ గుడ్. అండ్ వాట్ అబౌట్ సోర్స్ ఐపీ? 1.2 పాయింట్ అనకూడదు, జస్ట్ నోట్ ఇట్ డౌన్. వీఆర్ ఈ టెక్నికల్ టర్మ్స్లో డాట్ అనాలి, ఓకే? దట్స్ గుడ్ ఆన్సర్. అండ్ హియర్ ఇట్ ఈస్ 1. దట్స్ ఇట్. నౌ ఈ ఎంటైర్ ప్యాకెట్ స్విచ్కి వచ్చింది. నౌ టెల్ మీ, ఈ పోర్ట్ 1.2కి వచ్చింది కదా, వాట్ స్విచ్ విల్ డూ? నౌ టెల్ మీ. పర్ఫెక్ట్. ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏముంది? ఏ ఉంది. ఏ అనేది మనకి ఏ పోర్ట్లో లర్న్ అయింది? 1/1. సో ప్యాకెట్ అనేది ఈ 1/1 నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఎగ్జిట్ అయ్యి పీసీఏకి వస్తుంది. వచ్చి రిప్లై వచ్చింది కదా అంటే ప్యాకెట్ సక్సెస్ఫుల్గా డెలివరీ అయినట్టు. సో ఇదంతా వితిన్ మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది. అందుకే మనకి రౌండ్ ట్రిప్ టైం కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు ప్యాకెట్లో చెప్పారు కదా, రేపు ఇంకా బేసిక్స్ పింగ్ కానీ అవన్నీ కానీ మీరే ఈజీగా చెప్పేస్తారు, ఓకే? దిస్ ఈస్ హౌ ద డేటా విల్ ఫ్లో ఫ్రమ్ పీసీఏ టు ద స్విచ్. నౌ ఇప్పుడు నేను ఇది కట్ చేసేస్తా, ఓకే కట్ చేసేసి ఐ విల్ గివ్ వన్ మోర్ కనెక్షన్. నౌ ఇప్పుడు మీరు మంచిగా పీసీ నుంచి స్విచ్ వరకు చెప్పారు. ఇదే పద్ధతిలో నాకు రౌటర్ పెడుతున్నా. ఇది కూడా రౌటరే, బట్ ఇప్పుడు యాక్చువల్గా రౌటర్ పెడుతున్నా, మీరు నాకు చెప్పండి. ఓకే, దిస్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ పోర్ట్ సేమ్ 1/1 అండ్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ పోర్ట్ సేమ్ 1/2 అనుకోండి, అండ్ అప్లింక్ ఈజ్ కనెక్టెడ్ టు ద హియర్ అనుకోండి. ఇదేంటి, ఇది 1/1 అనుకోండి, ఇక్కడ ఇక్కడ 1/3 అనుకోండి, సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నౌ టెల్ మీ సారీ ఐ నీడ్ టు రీడ్రా ద కనెక్షన్, లెట్ మీ, సో వన్ సెకండ్. Erase. Okay, cool. Okay, now ఈ రౌటర్ నుంచి ఇక్కడ ఒక కనెక్షన్ వచ్చింది ఈ స్విచ్కి. ఓకే, ఈ స్విచ్ ఏంటి 1/2 అనుకోండి, ఇక్కడ ఇక్కడ నుంచి పీసీ కనెక్ట్ అయింది. ఈ ఫ్లోగానే మీరు చెప్తే నెక్స్ట్ చెప్పబోయే బేసిక్స్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, అండ్ మీరు ఇప్పుడు చెప్తే కూడా నాకు చాలా ఈజీగా ఉంటుంది. ఐ మీన్ మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కాన్సెప్ట్ నాకు తెలుస్తుంది. ఓకే, నౌ టెల్ మీ, మనం ఇక్కడ సేమే కానీ ఇక్కడ ఇది 2.2, ఒక డిఫరెంట్ నెట్వర్క్స్. ఓకే, ఇది సేమ్ నెట్వర్క్ కాదు, ఒక 2.2 అనుకుందాం. ఎందుకు డిఫరెంట్ నెట్వర్క్ అనేది నేను తర్వాత చెప్తాను. సో నౌ ప్యాకెట్ వి ట్రై టు పింగ్ ఫ్రమ్ PCA 192.168.2.2. సో ప్యాకెట్ అనేది జనరేట్ చేసింది. వన్ సెకండ్, ఓకే లెట్స్ ఎండ్ ఇట్ అండ్ కీప్ ఇట్. ఓకే, నౌ ప్యాకెట్ జనరేట్ చేసింది. సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది PCA నుంచి ఏఏ. ఓకే, డెస్టినేషన్ మ్యాక్ అనేది ఇక్కడ ట్రిక్కీ, బిటీ ట్రిక్కీ. ఓకే సోర్స్ మ్యాక్, సోర్స్ IP చెప్పండి. ఇక్కడ సోర్స్ IP ఏమవుతుంది, ఇట్స్ వన్ PCA యొక్క IP అడ్రస్ కదా, ఇట్స్ 1.1, అండ్ ఇక్కడ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అవుతుంది. సో రౌటర్ కదా, ఇది రౌటర్. ఓకే, ఇది డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ రౌటర్ని లర్న్ చేసుకుంటుంది. ఓకే, రౌటర్ది లర్న్ చేసుకుంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు రౌటర్ది లర్న్ చేసుకుంటుంది అనేది నేను చెప్తాను. జస్ట్ మ్యాక్ అడ్రస్ తీసుకుంటున్నాను నేను, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఇక్కడ రౌటర్ది కాబట్టి RR అని తీసుకుంటా. ఓకే, ఇక్కడ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అనేది ఆర్ప్ అనే ఒక ఫంక్షన్ నుంచి. ఓకే, ఆర్ప్ అనే ఫంక్షన్ నుంచి డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ లర్న్ చేసుకుంటుంది. ఆ కాన్సెప్ట్ నేను మళ్ళీ చెప్తాను, కానీ ఇక్కడ ఇవన్నీ మనం డేటా ఫ్లోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను తీసుకున్న కీవర్డ్స్. కానీ ప్లీజ్ గో ఆన్ మ్యూట్ ప్లీజ్, సెషన్ రికార్డ్ అవుతుంది కదా. యా, థ్యాంక్ యూ. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ RR అనుకుంటాను, అండ్ డెస్టినేషన్ IP అడ్రస్ సేమ్ ఏదైతే ఉందో అది. ఓకే, నౌ ఈ ఎంటైర్ ప్యాకెట్ స్విచ్కి వచ్చింది. సో స్విచ్ ఏం చేస్తుంది, యాజ్ యూజువల్గా ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. సో డెస్టినేషన్ ఇది పోర్ట్ 1/3 ఇక్కడ కనెక్ట్ అయింది కదా, ఇక్కడ లర్న్ అయింది అనుకుందాం, ఇది RR. ఓకే, RR నేను వన్ వే చెప్తాను. సో ఇది ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఇట్ రిసీవ్స్ ద ఫ్రేమ్ అండ్ చెక్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఈజ్ RR ఎందులో కనెక్ట్ అయింది, 1/3లో కనెక్ట్ అయింది. సో ప్యాకెట్ ఇట్ విల్ గో టు ద రౌటర్. ఓకే, నౌ టెల్ మీ రౌటర్ వాట్ ఇట్ విల్ డూ. నో, వాట్ విల్ డూ వన్స్ ద ప్యాకెట్ ఇట్ రిసీవ్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ద రౌటర్ విల్ చెక్. పర్ఫెక్ట్ యా, పర్ఫెక్ట్. ఇట్ విల్ చెక్ ద IP అడ్రస్ ఆఫ్ వాట్ IP అడ్రస్ ఇట్ విల్ చెక్. ఎస్, it will check the destination IP address. okay, packet receive chestunte edaina sare it will check the destination IP address first. so it will check the destination IP address. similar ga manaki switch MAC address table elaga maintain chestundo router kuda routing table ni maintain chestundi. okay, routing table ni maintain chestundi. archakande sorry, come again Vishwa Pradeep, tell me. IP address, see, so you only tell. So router, what router will understand, MAC addresses or IP addresses? So what it will check? That's it, that's the answer. It will, yeah. So what are we pinging 2.2? okay, ఇది కూడా రౌటింగ్ టేబుల్లో రౌట్స్ ఉంటుంది. ఏముంటుంది 192.168.2.2 అనే రౌట్ ఉందా లేదా, ఏ ఇంటర్ఫేస్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ నుంచి లర్న్ అవుతుంది రౌటింగ్ టేబుల్లో. సో ఏ అదంతా రౌటింగ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తాను. బట్ బేసిక్ ట్రాఫిక్ ఫ్లో అనేది అర్థం చేసుకోండి సింపుల్గా. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఎలా లర్న్ అవుతుంది, మ్యాక్ అడ్రస్ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ కాన్సెప్ట్స్లో వస్తాయి. జస్ట్ ఇప్పుడు ట్రాఫిక్ ఫ్లో చెప్తున్నాను. సో రౌటర్ విల్ చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్. వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ 2.1. ఈ 2.1 అనేది నా రౌటింగ్ టేబుల్లో ఉందా? ఓకే యా ఇది ఉంది. 2.1 అనేది రౌటింగ్ టేబుల్లో ఉంది. పోర్ట్ 1/1 నుంచి ఎగ్జిట్ అవుతుంది. సో ఈ ఎంటైర్ ప్యాకెట్ని మళ్ళీ స్విచ్కి పంపిస్తుంది. నౌ స్విచ్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ చెక్ ద సో ఇట్ విల్ చెక్ ద మ్యాక్ అడ్రస్ ఆఫ్ ద డెస్టినేషన్ ఈజ్ ఆర్ఆర్. అండ్ ఇది కూడా సేమ్ ఇక్కడ ఇలా మ్యాక్ అడ్రస్ టేబుల్ ఎలాగ మెయింటైన్ చేసిందో ఇక్కడ కూడా అంతే మ్యాక్ అడ్రస్ టేబుల్ మెయింటైన్ చేస్తుంది. ఎగ్జిట్ పోర్ట్ ఉంటుంది, అట్లా పీసీబీకి వస్తుంది. సేమ్ పీసీబీ మళ్ళీ ఐపీ అడ్రస్ చెక్ చేస్తుంది. హే 2. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఈజ్ 2.2 కదా, యా 2.2 ఇలా, యా డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఈజ్ 2.2 అండ్ దిస్ ఐపీ అడ్రస్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అండ్ ఐ నీడ్ టు రెస్పాండ్ అని చెప్పేసి పీసీబీ రెస్పాండ్ అయ్యి మళ్ళీ ప్యాకెట్లో ఈ స్విచ్ 2కి పంపించి రౌటర్కి పంపించి మళ్ళీ స్విచ్కి వచ్చి ఇట్లా. సో మీకు అర్థమైంది కదా స్విచ్ ఫంక్షన్ ఏంటి, రౌటర్ ఫంక్షన్ ఏంటి. స్విచ్ ఫంక్షన్ ఏంటి, స్విచ్ ఇట్ విల్ సెండ్ ద డేటా అండ్ రిసీవ్స్ ద డేటా బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రసెస్. ఇట్ మెయింటైన్స్ ద మ్యాక్ టేబుల్ అండ్ ఇన్ ద మ్యాక్ టేబుల్ వాట్ యూ విల్ సీ పోర్ట్స్ అండ్ మ్యాక్ అడ్రసెస్. ఏ పోర్ట్లు కనెక్ట్ అయ్యాయి, ఏ పోర్ట్లో ఏ మ్యాక్ అడ్రస్ లర్న్ అయింది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అగైన్ రౌటింగ్ అంటే ఏంటి, ఇట్స్ ఏ లేయర్ 3 డివైస్. ఓకే ఇట్ మెయింటైన్స్ ద రౌటింగ్ టేబుల్. వాట్ ఎవర్ ద ప్యాకెట్ ఇట్ రిసీవ్స్, ఫస్ట్ ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ఓకే దిస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఈజ్ దేర్ ఇన్ మై రౌటింగ్ టేబుల్ ఆర్ నాట్. ఇట్ విల్ చెక్ ద టేబుల్, దట్ ఈస్ కాల్డ్ రౌట్ లుకప్. ఓకే లుకప్ అంటే ఏంటి, వెతకడం. ఈ రౌట్ నా టేబుల్లో ఉందా లేదా అని వెతకడం, దీన్ని మ్యాక్ లుకప్ అంటారు. సో ఇఫ్ యూ యూజ్ దిస్ కీవర్డ్స్ రైట్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ ఆర్ ఎనీ ప్రజెంటేషన్, ద ఆపోజిట్ పర్సన్ విల్ యునో పడిపోతాడు అంతే. It's because these are the very professional keywords which you use to which we use during explanation of these concepts. Okay, so the what switch will do, it will do the MAC lookup by checking the destination MAC address, and if it is having the MAC address table in MAC it is having the destination MAC address in MAC address table, it will forward it respectively. That's it. Simple router kuda em chestundi, it receives the IP packet and check the destination IP address, whether this destination IP address is there in my routing table or not. According to that, it will forward the packet. That's it. Adi routing function, this is switching function. Now we learn what is router, what is switch, what router do, what switch do. Router function ayipindi, switch function ayipindi. Indulo use chese switch lo use chese technology switching technologies antaru and router లో యూస్ చేసే టెక్నాలజీ రౌటింగ్ టెక్నాలజీస్ అంటారు. ఏ టెక్నాలజీస్ యూస్ చేసుకొని మనం ప్యాకెట్స్ని ఎలా ఎన్క్యాప్సులేట్ చేసి ఆ ఇంటెలిజెన్స్ని ఎలా బిల్డ్ చేసి ప్యాకెట్ ప్రాసెస్ చేస్తాం అనేది సూన్ నేర్చుకుంటాం. అవన్నీ తెలుసుకోవాలంటే బేసిక్స్ కంప్లీట్ చేయాలి. ఓకే దిస్ ఈజ్ కాల్డ్ డేటా ఫ్లో. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద డేటా ఫ్లో, మీరు ఒక కొత్త కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇలాంటి నెంబర్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి లేయర్ 2 లేయర్ 3. ఓకే మీరు స్విచ్లో లాగిన్ అయ్యి ట్రబుల్ షూట్ చేయాలనుకో, స్విచ్లోకి వెళ్ళి ఐపీ అడ్రస్ పింగ్ చేస్తే పింగ్ అవ్వదు. Because switch don't understand any IP addresses. I mean routing table undadu kada, okay, switch lo. So it won't understand any IP addresses, it only check the MAC addresses. Okay, router will not understand the MAC addresses, it only understands the IP addresses. Please remember. So based on that, data flow will do. Okay, okokka layer lo okokka responsibilities untundi, discipline ga data ni pampistundi with accurate, with precisely. Okay, so now Venkat, please go ahead. Okay, చెప్పండి. మీకు ఎలాగా యూసేజ్ ఉందో అలాగా. ఇప్పుడు సపోజ్ మన కంపెనీ ఉంది, సో మీరే ఒక చిన్న జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకే మనం ఇలాంటివి మీరు నెంబర్ ఆఫ్ స్విచ్చెస్ కనెక్ట్ అయినప్పుడు స్విచ్చింగ్ కాన్సెప్ట్స్లో మనం ఇవన్నీ తెలుసుకుంటాం. స్విచ్చింగ్ కాన్సెప్ట్స్ నేర్పిస్తాం కదా, స్విచ్చింగ్ టెక్నాలజీస్. అక్కడ మనకు నెంబర్ ఆఫ్ స్విచ్చెస్ కనెక్ట్ చేసి, నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ నెంబర్ ఆఫ్ స్విచ్ కనెక్ట్ చేసి అక్కడ VLANs క్రియేట్ చేసి చాలా వర్క్ చేస్తాంలేండి. సో యూ విల్ అండర్స్టాండ్ సూన్. జస్ట్ అండర్స్టాండ్ హౌ ద డేటా విల్ ఫ్లో. మన రియల్ టైమ్ ఇంటర్నెట్లో ఇలాగే ఫ్లో అవుతుంది. నేను నిన్న కూడా ప్యాకెట్ క్యాప్చర్ ఓపెన్ చేసి చూపించా కదా, సేమ్ మళ్ళీ ఈరోజు కూడా రోజు ప్యాకెట్ క్యాప్చర్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో యూ విల్ బీ ఫెమిలియర్ విత్ ద వైర్ షార్క్. సో ఈజీగా మీరు అనాలిసిస్ చేయగలరు. ఓకేనా? యా, router will understands IP address, switch will understands only MAC address. Yes, Sheshadri, please go ahead. Yeah. Wait. Switch ki IP address esa? ఏ అడ్రస్? అవును. సో సి స్విచ్చెస్లో కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది, కానీ దట్ ఈస్ నాట్ రౌటబుల్. దాన్ని మేనేజ్మెంట్ ఐపీ అడ్రస్ అంటారు. అంటే రిమోట్లో లాగిన్ అవ్వడానికి. సో నేను స్విచ్ ఫంక్షన్ చెప్తున్నానండి. స్విచ్లో మేనేజ్మెంట్ పోర్ట్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ పోర్ట్లో మనం ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేస్తాం. అది ఓన్లీ మేనేజ్మెంట్ కోసం. ఎందుకు? డివైస్లో లాగిన్ అవ్వడానికి రిమోట్లీ అది యూస్ చేస్తాం. ఓకే, బేసికల్గా అది ఏ డేటాని ఫార్వర్డ్ చేయడానికి యూస్ చేయం. నేను ఇక్కడ చెప్పేది డేటా ఫ్లో. Okay, when I talk about switching technologies, you will come to know a lot. Okay, yeah. So switch అనేది IP address ఉండదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్విచ్ విల్ నాట్ డూ ఎనీథింగ్. స్విచ్ విల్ నాట్ సెండ్ అండ్ డేటా ఫ్లో. డేటాని బయటికి పంపించాలంటే ఏ టెక్నిక్ని యూస్ చేస్తుందంటే, ఏ ఇంటెలిజెన్స్ని యూస్ చేస్తుంది? మ్యాక్ అడ్రస్. సో అందుకే స్విచ్చెస్, రౌటర్స్ అన్ని ఇంటెలిజెన్స్ డివైసెస్. దానికంటూ ఒక ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్ ఫాలో అవుతూ అవి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఓకే, నౌ యూ అండర్స్టూడ్ వాట్ స్విచ్ ఈస్ అండ్ వాట్ రౌటర్ ఈస్. ఓకే, యా యా చార్లీస్, గో హెడ్. యా యా ఎస్ ఎస్ ప్యాకెట్స్ ఈజ్ ఆన్. దట్స్ వాట్ కీబోర్డ్స్ చెప్పాను. ప్యాకెట్స్ ఈజ్ ఆన్ రౌటర్స్, ఫ్రేమ్స్ ఆన్ స్విచెస్. ఫ్రేమ్స్, ఎస్. సి డేటా అనేది ఏ ఫార్మాట్లోనే ఉంటుంది. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ స్విచెస్ లేయర్ టు, యూ నీడ్ టు రిప్రజెంట్ కీబోర్డ్ విత్ ఫ్రేమ్స్. ఓకే, ఫ్రేమ్స్. వెన్ యూ టాక్ అబౌట్ రౌటర్ ఆర్ రౌటింగ్, యూ నీడ్ టు యూస్ కీబోర్డ్ యాజ్ ఎ ప్యాకెట్స్. వెన్ యూ టాక్ అబౌట్ టీసీపీ లేయర్స్, యూ నీడ్ టు యూస్ సెగ్మెంట్స్. ఓకే, నేను అన్ని కంబైన్గా చెప్తున్నాను. ఓకే, కంబైన్ చెప్పేటప్పుడు నేను ప్యాకెట్స్ అనే కీబోర్డ్ యూస్ చేసింటా. సో యా, అందుకు మీకు అలా అనిపించింది. కానీ స్విచ్ విల్ ఓన్లీ రిసీవ్స్ ద ఫ్రేమ్స్. ఓకే, వాట్ డేటా అంటే ఫ్రేమ్స్ రిసీవ్. అదే చెప్తున్నాను. మీరు బ్యూటీ, ఆ బ్యూటీ ఏంటంటే కీబోర్డ్స్ యూస్ చేయాలి. సో ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూవర్ కానీ ఎవరైనా కానీ స్విచ్చింగ్ కాన్సెప్ట్స్ అని అనుకో, మీరు ఫ్రేమ్స్ అనాలి, ప్యాకెట్స్ అనకూడదు. యా 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 ఓకే. సో నెక్స్ట్ ఈజ్ ట్రాఫిక్ ఫ్లోస్. సో ట్రాఫిక్ ఫ్లోస్ అంటే ఏంటంటే, యూ విల్ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ ఫ్లోస్. 1 ఈజ్ యూనికాస్ట్, 1 ఈజ్ బ్రాడ్కాస్ట్ అండ్ మల్టీకాస్ట్. ఇంతవరకు అంటున్నారు కదా చాలామంది, కొంచెం థియరిటికల్గా చదివింటారు. ఇట్ విల్ బ్రాడ్కాస్ట్, స్విచ్ విల్ డూ బ్రాడ్కాస్ట్ అని. స్విచ్ విల్ నాట్ డూ బ్రాడ్కాస్ట్ ఆల్వేస్. ఇనిషియలీ ఇట్ విల్ డూ, బట్ ఆఫ్టర్ లర్నింగ్ ద మ్యాక్ అడ్రస్ ఇట్ విల్ డూ యూనికాస్ట్. ఓకే, సో జనరలీ యూనికాస్ట్ అంటే ఏంటి? 1-to-1. ఓకే, 1-to-1. నేను మీ అందరి గ్రూప్లో సపోజ్ దుర్గా అని పిలిస్తే దుర్గా మాత్రమే పలుకుతాడు, అందరు పలకరు కదా. దట్ ఈస్ కాల్డ్ 1-to-1. బ్రాడ్కాస్ట్ అంటే ఎవ్రీవన్, హలో ఆల్ అంటే హాయ్ అని రిప్రజెంట్ అవుతారు కదా, అది 1-to-1. మల్టీకాస్ట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి. ఓకే, ఆ మల్టీకాస్ట్ గ్రూప్లో ఉంటాయి 1-to-many. ఇప్పుడు వాట్సాప్లో నేను గ్రూప్ క్రియేట్ చేశాను. మీ అందరూ ఇంకా చాలామంది ఉన్నారు, కానీ మీరు July 22nd బ్యాచ్ కాబట్టి మిమ్మల్ని మాత్రం గ్రూప్కి డివైడ్ చేశాను. మీ అందరితో మేము కమ్యూనికేట్ అవుతాం. దట్ ఈస్ కాల్డ్ 1-to-many. దట్ ఈస్ కాల్డ్ మల్టీకాస్ట్. ఓకే, 1-to-1 అంటే యూనికాస్ట్, 1-to-all అంటే బ్రాడ్కాస్ట్, 1-to-several అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే మల్టీకాస్ట్. సో దీస్ ఆర్ ట్రాఫిక్ ఫ్లో, ఇలా అవుతుంది. సో మల్టీకాస్ట్లో మనకి మల్టీకాస్ట్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. సో యూ విల్ అండర్స్టాండ్ సూన్. సో యూ కెన్ సీ హియర్, ఇక్కడ ఇచ్చాను. సో ఇంకొకటి లేయర్ 2 అంటే మ్యాక్ అడ్రసెస్ కదా. మ్యాక్ అడ్రసెస్లో బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఉంటుంది. ఓకే, బ్రాడ్కాస్ట్ అంటే ఏంటి? చివరి లాస్ట్లో ఉండే 255 అనేది ఏంటి విశ్వ? 255. ఈజ్ ఇట్ ఐపీ ఆర్ ఇట్ ఈస్ మ్యాక్? సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్రాడ్కాస్ట్ మ్యాక్. ఓకే, యా, దట్స్ గుడ్. వాట్ అబౌట్ లేయర్ 2 విశ్వ? ఎస్ ఇట్స్ ఎఫ్ఎఫ్ఎఫ్. సో ఎఫ్ఎఫ్ అంటే లాస్ట్ కీవర్డ్. ఓకే, లాస్ట్ కీవర్డ్ ఇట్లా ఉంటుంది. అండ్ ఇందులో బ్రాడ్కాస్ట్ ఏంటి? యా, ఇక్కడ ఇచ్చాను కదా ఆల్రెడీ. సో బ్రాడ్కాస్ట్ ఐపీ ఏమవుతుంది? 255 అవుతుంది. అంటే లాస్ట్ ఐపీ, ఎండ్ ఐపీని మనం బ్రాడ్కాస్ట్ అంటాం. సో బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే ఏంటనేది నేను సబ్నెట్టింగ్లో చెప్తాను. ఓకే, జస్ట్ అండర్స్టాండ్ ఐపీ అడ్రస్ గుర్తు. ఈ 255 అంటే ఇది బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ అని. ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ అంటే ఇది బ్రాడ్కాస్ట్ మ్యాక్ అడ్రస్ అని. ఓకే, అండ్ మల్టీకాస్ట్ అడ్రసెస్ రేంజ్ ఉంటుంది 224 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క యూసేజ్కి ఒక్కొక్క గ్రూప్ యూస్ చేస్తాం. సో యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే ఓకే, సో దిస్ ఈజ్ ద ట్రాఫిక్ ఫ్లోస్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్రాడ్కాస్ట్ డొమైన్ అండ్ కొలిజన్ డొమైన్. Broadcast domain and collision domain, another interview question, very important. Okay, interviewer good technical person aithe they will ask you all. Okay, depends on the interviewer and the depends on the job role and వాళ్ళకి యూసేజ్ బట్టి, కానీ ఏ రోల్ అయినా సరే they will check basics first. Okay, so these are the basics. Collision domain అంటే ఏంటి, broadcast domain అంటే ఏంటి. So yeah, దట్స్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో ఇది స్విచ్ కదా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇది స్విచ్. ఓకే, ఇనిషియల్గా స్విచ్ ఏం చేస్తుంది, ఫస్ట్ టైం మనం కొన్నాము, కొన్ని పవర్ ఆన్ చేసి కనెక్షన్ చేయగానే ఇనిషియల్గా ఏం చేస్తాం, పీసీఏ అనేది ప్యాకెట్ సారీ ఫ్రేమ్ పీసీఏ ప్యాకెట్ జనరేట్ చేసి స్విచ్ పంపిస్తుంది. కానీ స్విచ్ విల్ ఓన్లీ ఓకే పీసీఏ విల్ జనరేట్ ఎంటైర్ ప్యాకెట్ అండ్ ఇట్ విల్ సెండ్ టు switch receives the entire thing, but it will check the MAC address. So it's called frames. So a MAC address and frames lo untai. So destination MAC address check chestundi kada, check chesinappudu starting lo nani chesinappudu destination MAC address broadcast untundi anamata. Switch ela broadcast chestundi, ee header lo destination MAC address vachesi FFF ani unte broadcast chestundi. ఓకే, మీరు ఊరికే సింపుల్గా అంటున్నారు కదా బ్రాడ్కాస్ట్ చేస్తుందని, సిస్టమ్ ఆన్ వాట్ బేసిస్ ఇట్ విల్ బ్రాడ్కాస్ట్, ఇన్ ద హెడర్, ఇన్ ద ఈథర్నెట్ హెడర్, ఇఫ్ ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఈజ్ ఎఫ్ఎఫ్ఎఫ్ ఇట్ విల్ బ్రాడ్కాస్ట్. ఓకే, ఎఫ్ఎఫ్ఎఫ్ అని వెళ్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా కనుక్కోవాలని అందరికీ రీచ్ అవ్వాలని చెప్పేసి ఇట్ విల్ డూ బ్రాడ్కాస్ట్. ఓకే, ఫస్ట్ టైం అంటే ఎక్సెప్ట్ ఇట్ రిసీవింగ్ దట్ పోర్ట్ అంటే 1/1లో రిసీవ్ అవుతుంది. ఈ పోర్ట్ కాకుండా మిగతా ఎన్ని పోర్ట్స్ ఉన్నాయో అన్ని పోర్ట్స్కి సేమ్ ఫ్రేమ్ అనేది బ్రాడ్కాస్ట్ చేసేస్తుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బ్రాడ్కాస్ట్. సో స్విచ్లో మొత్తం ఇదంతా కలిపి ఎంత బ్రాడ్కాస్ట్ డొమైన్ అంటారు, దీని అంతా కలిపి బ్రాడ్కాస్ట్ డొమైన్. ఎన్ని బ్రాడ్కాస్ట్ డొమైన్స్ ఉన్నాయి, 1 బ్రాడ్కాస్ట్ డొమైన్. ఓకే, ఇది మొత్తంగా బ్రాడ్కాస్ట్లోనే ఉంటుంది కాబట్టి స్విచ్ విల్ హ్యావ్ ద 1 బ్రాడ్కాస్ట్ డొమైన్. వాట్ స్విచ్ విల్ డూ, వాట్ ఎవర్ ద ఫ్రేమ్స్ ఇట్ రిసీవ్స్ రైట్, ఇట్ విల్ బ్రాడ్కాస్ట్ టు ద ఆల్ ద పోర్ట్స్ ఎక్సెప్ట్ ఇట్ రిసీవింగ్ దట్ పోర్ట్. ఓకే, ఇనిషియల్గా డేటా లర్న్ చేసుకునేటప్పుడు. ఓకే, అలాగే దాన్ని బ్రాడ్కాస్ట్ డొమైన్ అంటారు. కొలిజన్ డొమైన్ అంటే ఏంటంటే, కొలిజన్ డొమైన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఐ వాంట్ టు షో యూ సంథింగ్ కాల్డ్ హబ్ ఎప్పుడైనా చూసారా, ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం యూస్ చేయట్లేదు కానీ హబ్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఏ లేయర్ 1 డివైస్ యాక్చువల్లీ. సో ఇక్కడ నేను ఇమేజ్ పెట్టలేదు, let me show you the image 1 second guys. Yeah, it will send all devices but on what basis ena cheppagalra, on what basis, ye base intelligence undadu. So there is no base ikkada, ardhamainda? Yes, it's a dumb device. So ఇది హబ్. ఓకే, సో ఈ హబ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఏదైనా కనెక్షన్ చేయగానే సో ఇట్ విల్ కాపీ ద సిగ్నల్స్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్, అండ్ ఈ కాపీ చేసిన సిగ్నల్స్ని అన్నిటికీ పంపిస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ బ్రాడ్కాస్ట్ ఓన్లీ, బట్ దెర్ ఇస్ నో ఇంటెలిజెన్స్. సో స్విచ్ ఏం చేస్తుంది, ఫస్ట్ బ్రాడ్కాస్ట్ చేసి మ్యాక్ అడ్రసెస్ లర్న్ చేసుకొని, మ్యాక్ అడ్రస్ లర్న్ చేసుకున్న తర్వాత ఇంటెలిజెంట్గా 1 to 1 పంపిస్తుంది. కానీ ఇది అట్లా కాదు, దీంట్లో మ్యాక్ అడ్రస్ టేబుల్ ఉండదు, ఆ ఇంటెలిజెన్స్ ఉండదు. ఎనీ టైం ప్యాకెట్స్ వస్తే ఇట్ విల్ కాపీ ఇట్ అండ్ ఇట్ విల్ ఫార్వర్డ్ ఇట్, ఇట్ విల్ బ్రాడ్కాస్ట్, ఆల్వేస్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. సో సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఓకే ఓకే ఐ వాంట్ టు డ్రా సంథింగ్, లెట్ మీ డ్రా ఇట్. ఓకే ఓకే, మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండి. సపోజ్ ఇది కంప్యూటర్ ఏ, ఓకే ఇక్కడ కంప్యూటర్ బి కనెక్ట్ చేశా, ఇక్కడ ఒక ప్రింటర్ కనెక్ట్ చేశా. సపోజ్ ప్రింటర్, మనం ప్రింటింగ్ ఇచ్చుకోవడానికి ఒక ప్రింటర్ కనెక్ట్ చేశా. ఇప్పుడు కంప్యూటర్ ఏ ఒక పీడిఎఫ్ ఫైల్ని ప్రింట్ చేస్తుంది, కంప్యూటర్ బి ప్రింట్ చేస్తుంది. డేటా అట్ ఏ టైం రెండు ఒకేసారి వెళ్ళింది. డెస్టినేషన్ ఎవరు, ప్రింటర్. ఇప్పుడు హబ్ ఏం చేస్తుంది, దీనికి అసలు ఇంటెలిజెన్స్ లేదు, ఏం చేయాలి, యా పీసీ అని కాదు, పీసీబీ అయినా ఫస్ట్ రిసీవ్ చేసుకునేవచ్చు కదా. సో ఎవరైతే ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారో డేటాని వాళ్ళని ఫార్వర్డ్ చేసింది, మిగతా వాళ్ళు వెయిట్ చేయాలా. ఫస్ట్ పీసీబీ టాస్క్ అయిపోయిన తర్వాతనే అది ఆ టాస్క్ కూడా ఎలా CSMA/CD అనే టెక్నిక్ ఉంటుంది. CSMA/CD క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ కొలిజన్ డొమైన్ అని ఆ టెక్నిక్ ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు ఏముండింది, ఏ టెక్నిక్ లేదు. సో ఏం చేసేది, రెండు ఒకేసారి పోవడం వల్ల సగం సగం సిగ్నల్ వెళ్ళిపోయేది, అసలు ఎవరికి ప్రింట్ అనేది అయ్యేది కాదు. సో CSMA/CD ఇంట్రడ్యూస్ చేసిన వల్ల ఫస్ట్ ఇది సెన్స్ చేస్తుంది సేమ్ డెస్టినేషన్కి ఇంకేమైనా సిగ్నల్ వస్తుందా అని, ఓకే ఎలక్ట్రికల్ సిగ్నల్. సో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బేస్ చేసుకొని స్టాప్ చేస్తుంది, స్టాప్ చేసి ఫస్ట్ Bకి పంపించి, సో B ప్రింటింగే అవ్వదు, ఈ ఏ నుంచి వచ్చిన ప్రింటర్ పనిచేయదు, ఆ టాస్క్ పనిచేయదు. ఫస్ట్ Bది ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏ టాస్క్ పనిచేస్తుంది. సో దెర్ ఇస్ నో ఇంటెలిజెన్స్ హబ్. సో వెన్ దే ట్రై టు యాక్సెస్ ద సేమ్ డెస్టినేషన్ అట్ ద సేమ్ టైం రైట్, కొలిజన్స్ జరుగుతుంది, దాన్నే కొలిజన్ అంటారు. ఓకే కొలిజన్ అంటే ఏంటి, యాక్సిడెంట్. ఓకే ఆ కొలిజన్ అంటే ఇఫ్ ద బోత్ ద హోస్ట్స్ ఆర్ ట్రైయింగ్ టు యాక్సెస్ ద సేమ్ డెస్టినేషన్ ఇట్స్ ఎ కొలిజన్. స్విచ్ హబ్ డజంట్ హ్యావ్ దట్ ఇంటెలిజెన్స్. సో అదనమాట ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికే మనం స్విచ్ అనేది కనిపెట్టినాం. స్విచ్ అనేది ఇంటెలిజెంట్ డివైస్, ఇట్ విల్ ఫార్వర్డ్ ద ఫ్రేమ్స్ బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రసెస్. అదనమాట మ్యాటర్. సో కొలిజన్స్ అనేది అర్థమైంది కదా, కొలిజన్ డొమైన్. ఏ కొలిజన్ డొమైన్ ఇస్ ఎ సినారియో ఇన్ విచ్ వెన్ ది డివైస్ సెండ్స్ అవుట్ ఏ మెసేజ్ టు ద నెట్వర్క్, all other devices which are included it's a collision domain have to pay attention to it. Same etla ante inka same destination evaraina access cheyagalugutnara, so attention undali. Okay CSMA/CD dwara aa attention ostundi. Earlier there is no such attention, even aa attention unna kuda you have to wait, other host wait cheyalanamata. So at a time rendu frames elladam valla you know collision jarugutundi, that is a collision. సో స్విచ్లో ఇదంతా ఇప్పుడు వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్ ఉంది, స్విచ్లో ఇంటెలిజెన్స్ ఉంది కదా, అందుకే ఈచ్ పోర్ట్ ఈజ్ హ్యావింగ్ వన్ కొలిజన్ డొమైన్. ఓకే ఆల్ పోర్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్. ఇంటర్వ్యూలో అడుగుతారు ఆన్ స్విచ్ హౌ మెనీ కొలిజన్ డొమైన్స్, హౌ మెనీ బ్రాడ్కాస్ట్ డొమైన్స్, యూ హ్యావ్ టు టెల్ ఇట్ ఈస్ హ్యావింగ్ వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్ బికాస్ ఆల్ పోర్ట్స్ ఆర్ ఇనిషియలీ విల్ బ్రాడ్కాస్ట్ రైట్, ఇట్ విల్ హ్యావ్ వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్ ఇనిషియలీ అండ్ ఈచ్ పోర్ట్ ఈజ్ హ్యావింగ్ వన్ కొలిజన్ డొమైన్. అంటే ఒక పోర్ట్లో వచ్చిన డేటాని ఇంకో పోర్ట్లోకి కాపీ చేయదు, బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రసెస్ ఇట్ విల్ ఫార్వర్డ్ ఇట్, అంతే. సేమ్ బ్లైండ్గా కాపీ చేసి పంపించదు, అందుకే ఈచ్ పోర్ట్కి ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఈచ్ పోర్ట్ ఈజ్ హ్యావింగ్ వన్ కొలిజన్ డొమైన్. రిమెంబర్ దిస్. ఓకే సిమిలర్లీ రౌటర్లో కూడా అంతే. రౌటర్ ఏం చేస్తుంది, రౌటర్ ఈచ్ పోర్ట్ ఉంది, సో ఒక పోర్ట్లో కనెక్ట్ అయిన తర్వాత అది కాపీ చేయదు, రౌటర్ బ్రాడ్కాస్ట్ చేయదు. ఓకే రౌటర్ ఆల్వేస్ డూ యూనికాస్ట్ బేస్డ్ ఆన్ ద రౌటింగ్ టేబుల్ బేస్ చేసుకొని యూనికాస్ట్ చేస్తుంది. ఒకవేళ రౌట్ లేకుంటే ప్యాకెట్ డ్రాప్స్ అవుతుంది. సో రౌటర్ ఇట్ విల్ ఓంట్ బ్రాడ్కాస్ట్. ఏదైనా సరే ఈ 1/1లో ప్యాకెట్ రిసీవ్ అయితే డెస్టినేషన్ IP అడ్రస్ చెక్ చేసి ఫర్దర్గా ప్రాసెస్ చేస్తుంది, అంతేగాని ఇంకో పోర్ట్కి కాపీ చేయదు. యూ కెనాట్ యాక్సెస్ ఇట్. దట్స్ వై రౌటర్లో ఈచ్ పోర్ట్ ఈస్ హ్యావింగ్ వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్, వన్ కొలిజన్ డొమైన్. ఓకే ఇక్కడ రాస్తా, రౌటర్లో ఈచ్ పోర్ట్ వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్ BD అని రాస్తా, వన్ కొలిజన్ డొమైన్ CD అని రాస్తా. ఓకే ఈచ్ పోర్ట్. అదే స్విచ్లో అయితే స్విచ్ ఈజ్ హ్యావింగ్ ఆల్ పోర్ట్స్ బిలాంగ్స్ టు వన్ బ్రాడ్కాస్ట్ డొమైన్. ఓకే ఈచ్ పోర్ట్ వన్ కొలిజన్ డొమైన్. యా అండర్స్టూడ్ ఇది. సో ఇంటర్వ్యూలో అడుగుతారు, ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఇట్. నేను PPTలో ఎంటర్ చేసి మళ్ళీ పంపిస్తాను, ఇవన్నీ ఆల్రెడీ ఎంటర్ చేశాను, జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఓకే దిస్ ఈజ్ వాట్ కొలిజన్ డొమైన్. నౌ టెల్ మీ, ఇది రౌటర్లో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కనెక్షన్స్. సో హౌ మెనీ కొలిజన్ డొమైన్స్, హౌ మెనీ బ్రాడ్కాస్ట్ డొమైన్స్, కెన్ ఎనీవన్ టెల్? ఉన్నారా గైస్? సో ఓకే పర్ఫెక్ట్, వెరీ గుడ్. సో 2 బ్రాడ్కాస్ట్ డొమైన్స్, 2 కొలిజన్ డొమైన్స్ అండ్ దిస్ ఈజ్ ద స్విచ్. సో ఇక్కడ ఈ స్విచ్లో 3 పోర్ట్స్ ఉన్నాయి, సో దీస్ 3 పోర్ట్స్ బిలాంగ్స్ టు 1 బ్రాడ్కాస్ట్ డొమైన్. ఓకే యా ఇక్కడ కూడా అంతే అది. సో స్విచ్లో 1 బ్రాడ్కాస్ట్ డొమైన్. అదే హబ్ అనుకోండి, హబ్లో ఈ బ్రాడ్కాస్ట్ డొమైన్ ఉండదు, కొలిజన్ డొమైన్ ఉండదు, ఏమీ ఉండదు, మొత్తం కొలిజన్సే. మొత్తం కొలిజన్ డొమైన్, అన్ని పోర్ట్స్ కొలిజన్ డొమైన్ మొత్తం ఇది. ఎందుకంటే దెర్ ఇస్ నో ఇంటెలిజెన్స్ ఆన్ దిస్. ఓకే, ఈ మొత్తం అన్ని పోర్ట్స్ కలిపి అన్ని కొలిజన్ డొమైన్స్ అంటారు. బ్రాడ్కాస్ట్ డొమైన్ అనేది ఉండదు. సో టోటల్ ఆల్ పోర్ట్స్ బిలాంగ్స్ టు కొలిజన్ డొమైన్. సో దెర్ మే బీ ఏ ఛాన్స్, ఓకే, ఇంటర్వ్యూయర్ మే ఆస్క్ యూ అబౌట్ వాట్ ఈస్ కొలిజన్ డొమైన్ అండ్ బ్రాడ్కాస్ట్ డొమైన్ అండ్ హబ్ ఆల్సో అడుగుతారు. ఓకే, హబ్లో ఎన్ని కొలిజన్ డొమైన్స్ ఉంటాయని, ఎన్ని బ్రాడ్కాస్ట్ డొమైన్స్ ఉన్నాయని ట్రిక్కీగా అడుగుతారు. హే, హబ్లో అసలు బ్రాడ్కాస్ట్ డొమైన్ ఉండదు, అది అసలు డంప్. ఇందాక ఎవరు చెప్పారు, ఇట్స్ ఎ డంప్, సో ఇట్ వోంట్ వర్క్ ఎనీథింగ్. సో జస్ట్ హ్యావింగ్ కొలిజన్ డొమైన్, ఆల్ పోర్ట్స్ బిలాంగ్స్ టు కొలిజన్ డొమైన్, దాట్స్ ఇట్. సో ఇక్కడ ఉంటుంది రిపీటర్ అంటే ఇలా ఉంటుంది. రిపీటర్ అంటే కూడా ఇట్స్ లైక్ ఏ హబ్, జస్ట్ కాపీ చేసి ఇట్లా పంపిస్తుంది. ఓకే, అది. నెక్స్ట్ ఇది ఇంకా ఇంకా ఇక్కడ చూడండి. సో మన రియల్ టైమ్ సినారియోలో ఇంతకుముందు ఇవన్నీ టోపాలజీస్. ఓకే, నెక్స్ట్ టోపాలజీస్. ఓకే, టోపాలజీస్ బాగా గుర్తుపెట్టుకోండి. సో కరెంట్లీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టోపాలజీస్. సో మెష్ టోపాలజీ ఫస్ట్. నేను ఇదంతా ఇంతకుముందు హబ్ అని ఉంటుంది కదా, హబ్ ఉండేటప్పుడు బస్, హబ్ ఉన్నప్పుడు బస్ టోపాలజీ చేసేవాళ్ళు. అంటే ఈ అన్నిటి కనెక్షన్స్ దీని కనెక్షన్ చేసేవాళ్ళు. ఇట్స్ ఎ బస్ టోపాలజీ మీన్స్ it's all devices connected to the, all computers are connected to the one device, one networking device, that switch or hub. So hub lone bus topology untundi. So now it is a star topology, ante oka server central hub ki anni connect avutayi. So meer main ga gurtu pettukovalsina real time lo ee mesh topology and ring topology, and the point to point is just one to one. Okay, but ring topology mesh topology gurtu pettukovali. Ring ante entante service provider environment lo. సపోజ్ నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను మీకు ఎవరికైనా గుర్తుందా ఏపీ ఫైబర్ గ్రిడ్ అని చంద్రబాబు లాంచ్ చేశాడు, 150 రూపీస్కి టీవీ, ఇంటర్నెట్, ఐపీటీవీ. యా యా సో నేను దాంట్లో వర్క్ చేశాను 2 years. సో నేను ఆ రియల్ టైమే చెప్తాను ఇప్పుడు. సో హైదరాబాద్, వైజాగ్లో వైజాగ్లో డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు. మెయిన్ డేటా సెంటర్ వైజాగ్లో ఉంటుంది. అండ్ సో మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అప్పుడు? 13 డిస్ట్రిక్ట్స్. ఇంకా డిస్ట్రిక్ట్స్ ఏం డివైడ్ చేయలేదు, 13 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో డిస్ట్రిక్ట్స్ 13 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఇట్లా 13 డిస్ట్రిక్ట్స్ ఎక్కడెక్కడక్కడ. ఆ 13 డిస్ట్రిక్ట్స్ ఒక రింగ్లో ఉంటాయి. ఓకే, అది ఏంటి ఏపీ ఫైబర్ గ్రిడ్ అనేది ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ ద సర్వీసెస్ టు ద కస్టమర్స్, ఇంటర్నెట్ సర్వీసెస్, ఐపీటీవీ, వాయిస్. సో ఈ డిస్ట్రిక్ట్స్ ఒకదానికొకటి రింగ్లో కనెక్ట్ అవుతాయి, రింగ్ టోపాలజీ. సో ఈ రింగ్ నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి మళ్ళీ మండల్స్ ఉంటాయి కదా, ఆ డిస్ట్రిక్ట్లో మండల్స్ అవి కనెక్ట్ అవుతాయి. అంటే ఇదొక డిస్ట్రిక్ట్ అనుకుంటే ఈ డిస్ట్రిక్ట్లో మళ్ళీ మండల్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ మళ్ళీ రింగ్లో కనెక్ట్ అవుతాయి. సో సింపుల్ రింగ్ టోపాలజీ. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ డేటా సెంటర్ కనెక్ట్ అవుతాయి ఒక డేటా సెంటర్కి. సపోజ్ రింగ్ టోపాలజీ ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ ఇది R1 రౌటర్ అనుకోండి, ఇది R2 అనుకోండి. R1 నుంచి R2 ఏమైనా లింక్ కట్ అయిపోతే మనకి R1 నుంచి R3 ఉంది కదా, ఈ ఈ ఈ ఈ ఫార్మాట్లో మనకి డేటా వస్తుంది. రింగ్ టోపాలజీ వల్ల మనకి ఏంటంటే రిడెండెన్సీ ఉంటుంది. అండర్స్టాండ్స్? యూ విల్ హ్యావ్ ఎ రిడెండెన్సీ. ఓకే, సో అలా మనం సర్వీస్ ప్రొవైడర్లో ఈ రింగ్ టోపాలజీస్ యూస్ చేసి మనం నెట్వర్క్ని డిజైన్ చేసుకుంటాం. మెష్ టోపాలజీ అంటే ఈచ్ ఒక నెట్వర్క్లో ఎన్ని డివైజెస్ ఉన్నాయో అన్ని డివైస్కి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యాయి. సపోజ్ ఇక్కడ చూడండి 5 డివైజెస్ ఉన్నాయి, 1 2 3 4 5. సో ఈ 5 డివైజెస్లో ఈచ్ డివైస్ 5 కనెక్షన్స్ ఉంటాయి. చూడండి ఇది అనుకోండి 1 అనేది 2 కనెక్ట్ అయింది, 1 అనేది 4 కనెక్ట్ అయింది, అలాగే 1 అనేది 3 కూడా కనెక్ట్ అవ్వాలి. మెష్ అంటే ఆల్ ఆర్ కనెక్టెడ్ టు ద ఆల్ డివైజెస్. ఓకే, దిస్ ఈజ్ మెష్. ఓకే, పాయింట్ టు పాయింట్ అంటే ఇది. సో ట్రీ అంటే ఇట్స్ ఏ ట్రీ అండ్ లీఫ్. సో డేటా సెంటర్స్ టెక్నాలజీలో ఇప్పుడు కొత్త టోపాలజీ వచ్చింది, ఇట్స్ ఏ స్పైన్ అండ్ లీఫ్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, ఇంకొక టోపాలజీ ఇక్కడ లేనిది ఏంటంటే మనకి లేయర్స్. వాట్ ఈస్ దట్? వాట్ ఎగ్జాక్ట్లీ? హైబ్రిడ్ ఇన్ ద సెన్స్ ఇట్ విల్ హ్యావింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. యా, కాంబినేషన్ ఆఫ్ అన్నీ ఉంటాయి. సో మెయిన్గా ఏముంటుందంటే కోర్ లేయర్, డిస్ట్రిబ్యూషన్ లేయర్, ఓకే, 1 సెకండ్, యాక్సెస్ లేయర్. పర్ఫెక్ట్. సో లెట్ ఇట్ కీప్. ఓకే, ఇక్కడ ఏముంటుందంటే మనకి కోర్ లేయర్ అంటే ఏంటి? డేటా సెంటర్ అని అనుకోవచ్చు మనం. డేటా సెంటర్ డైరెక్ట్గా డేటా సెంటర్ అనొచ్చు, లేదంటే ఇందాక చెప్పాను కదా డిస్ట్రిక్ట్స్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇది కోర్ లేయర్. డిస్ట్రిబ్యూషన్ లేయర్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ మండల్స్ ఉన్నాయి కదా, ఇవి మండల్స్ మధ్యలో యూజ్ చేసే లేయర్, డిస్ట్రిబ్యూషన్ లేయర్. లాస్ట్లో యాక్సెస్ లేయర్ అంటే ఏంటి? సిటీస్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ ఎక్కడైతే టర్మినేట్ అవుతుందో అక్కడ. సో ఒక్కొక్క లేయర్కి తగ్గట్టు ఒక్కొక్క డివైజెస్ ఉంటాయి. మీరు చూసారా మొన్న, ఒక నిమిషం, ఆల్ రౌటర్స్ అని పెట్టేస్తాను ఇమేజెస్. ఓకే, లెట్స్ కాపీ దిస్ అండ్ పుట్ ఇట్ హియర్. ఓకే, ఇది చూస్తున్నారా, ఇవి పెద్ద పెద్ద డివైజెస్ ఉన్నాయి కదా, ఇవి కోర్ డివైజెస్. ఒక్కొక్కటి చూడండి ఎన్ని స్లాట్స్ ఉన్నాయో. ఇవన్నీ కోర్స్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో వీటిని కోర్ డివైజెస్ అంటారు. ఓకే, సో ఈ కోర్ డివైజెస్ చాలా కాస్ట్. యా, ఇట్స్ ఎ బిగ్ చాసిస్. ఓకే ఓకే, సో ఇవి కోర్ డివైజెస్. ఇవన్నీ హ్యూజ్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడానికి డేటా సెంటర్స్లో వాడతారు రౌటర్స్. సో ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఓకే, మన యూసేజ్ని బట్టి మనం యూజ్ చేస్తాం ఇక్కడ. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ డివైజెస్ అంటే ఇట్లా ఉంటాయి మీడియల్గా. ఒక్క నిమిషం. సో ఇవి ఉన్నాయి కదా చిన్నగా ఇలా ఉంటాయి. అంటే ఎనీ ఫ్యూ, ఇది జునిపర్ MX240. సో కొన్ని టూ స్లాట్స్, 4 స్లాట్స్ ఉంటాయి అండ్ ఇట్లా ఉంటుంది. ఇవన్నీ మండల్స్ రింగ్స్లో పెడతారు. ఓకే, యాక్సెస్ అంటే ఏంటి? యాక్సెస్ అంటే జస్ట్ రౌటర్స్. ఎస్, రౌటర్స్ ఇలా ఉంటుంది యాక్సెస్ లేయర్. అర్థమైందా? ఏ లేయర్లో ఏ డివైజెస్ యూస్ చేస్తారు అనేది మన యూసేజ్ని బట్టి. ఓకే, దిస్ ఈజ్ అన్ యాక్సెస్ లేయర్. ఇది ఒక యాక్సెస్ లేయర్లో ఈ స్మాల్ 1 RU or 2 RU అంటారు యూనిట్స్. సో అది అట్లా అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఈ టోపాలజీస్లో రియల్ టైంలో డేటాని ఒక ఫ్లో చేయడానికి, కనెక్షన్స్ మల్టిపుల్ చేయడానికి రింగ్ టోపాలజీ యూజ్ చేస్తారు. మెష్ టోపాలజీ అనేది ఇట్స్ ఏ బీజీపీ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, బీజీపీలో లాజికల్ కనెక్షన్స్ ఉంటాయి. ఓకే, యూ నీడ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ రింగ్ టోపాలజీ అండ్ పాయింట్ టు పాయింట్. పాయింట్ టు పాయింట్ అంటే ఇట్స్ ఎ లీనియర్ కనెక్షన్, అంతే. దీస్ ఆర్ ద టోపాలజీస్ అండ్ రియల్ టైం కూడా నేను చెప్పా టోపాలజీ ఒకటి. ఓకే, దట్ ఈస్ ఇట్. అండ్ నౌ అండ్ లాస్ట్ వన్, ఐపీ అడ్రస్. ఇందాక స్టార్టింగ్లో మాట్లాడుకున్నదా ఐపీ అడ్రస్, IPv4. ఓన్లీ మనం IPv4 మాట్లాడుకుందాం. ఓకే, సో ఎన్ని ఉన్నాయి? 32 bits, 4 byte, 4 byte header. ఇట్స్ ఏ 4 byte header, ఇట్స్ ఏ 32 bits. నౌ ఇక్కడ డెసిమల్ నుంచి బైనరీ, బైనరీ నుంచి డెసిమల్ అనేది మీకు ఇప్పుడు నేర్పిస్తా చూడండి. ఇక్కడ ఈ టేబుల్ కనిపిస్తుందా మీకు? ఆర్ ఏబుల్ టు సీ దిస్ టేబుల్? ఈ టేబుల్లో ఏదైతే ఉందో మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ టేబుల్ కానీ మీకు వస్తే మీరు సబ్నెట్టింగ్లో తోపు. సింపుల్ ట్రిక్స్. సబ్నెట్టింగ్ అంటే చాలామంది చాలా భయపడతారు ఇంటర్వ్యూలో చెప్పడానికి, కానీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యాథమెటిక్స్. ఈ టేబుల్ నేర్చుకుంటే మ్యాథమెటిక్స్ రానని కూడా వచ్చేస్తుంది. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, నేనేం చెప్తాను ఫస్ట్. సో ఇక్కడ బిట్ పొజిషన్ ఉంది. ఓకే, డి అండర్స్టాండ్? ఇవి ఉన్నాయి కదా, ఇడేమి ఉన్నాయి? 8 bits ఉన్నాయి, అవునా? కనిపిస్తున్నాయి. ఇది 8 bits, ఇవి 8 bits అండ్ ఇవి 8 bits అండ్ ఇవి 8 bits. ఇందులో ఫస్ట్ బిట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి. దిస్ ఈజ్ ద ఫస్ట్ బిట్. ఓకే, ఇది సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్. ఓకే, ఇలా బిట్ పొజిషన్ అనేది. ఓకే, సో మనము బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే సపోజ్, ఓకే, సో ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి? ఇట్స్ ఏ 8 bits కదా, 8 bits కదా. సో మనం నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఎవరైనా చెప్పగలరా నెంబర్స్? ఎస్ ఎస్, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నాకు 8 bits అంటే రేంజ్ ఎంత వస్తుంది? 0 to 7, రైట్? సో ఇట్స్ ఏ బైనరీ, రైట్? బైనరీ ఫార్మాట్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఇక్కడ చూడండి, 2^0 to 2^1 to అలాగా 2^7. ఎస్, పర్ఫెక్ట్. 2^7 వరకు వస్తుంది. ఓకే, ఇక్కడ టేబుల్ చూడండి. ఓకే, దిస్ ఈజ్ ద టేబుల్. బాగా చూస్తున్నారా? ఇది బైనరీ ఇన్ఫర్మేషన్. ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనము ఒక ఆక్టెట్లో బిట్ పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ బిట్ పొజిషన్. ఇఫ్ యు సీ, రైట్, బిట్ పొజిషన్ అనేది లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఏదైనా కౌంట్ చేయాలంటే 0 to 7 ఉంటుంది కదా, బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఇది రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 2^0 అనేది. ఓకే, 2^0 2^1. సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. సపోజ్ ఇది చూడండి, 192.168.100.1 అని ఉంది, అవునా? లాస్ట్ ఆక్టెట్లో 1 అని ఉంది. సో ఇప్పుడు 1 అని రావాలంటే ఈ టేబుల్ని బట్టి ఏ పొజిషన్లో మనకి 0, ఏ బిట్ 0 పెడితే 2 బిట్ 2 బిట్ 8 అంటే ఎక్కడ నుంచి ఫస్ట్ ఇన్ని ఉన్నాయి ఇవన్నీ 1 2 3 4 5 6 7 8. సో ఇవన్నీ స్టార్టింగ్ 1 ఉన్నాయి అనుకోండి, ఇదే బిట్ ఈ బిట్ 0 అయిపోతుంది. ఓకే, ఈ 0 బిట్ ఓకే ఎరేజ్ చేస్తాం. 1 సెకండ్, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది అయిపోయినాక నెక్స్ట్ సబ్నెట్టింగే ఉంటుంది. వేర్ ఇస్ ఇట్? ఓకే, ఐ నీడ్ ఎరేజర్. ఓకే, ఐ గాట్ ఇట్. ఓకే, క్లోజ్ చేస్తాను. ఓకే, సూపర్. సో ఇనిషియల్గా 8 బిట్స్ ఉన్నాయి కదా, సో నేను 4th ఆక్టెట్ తీసుకుంటా. 4th ఆక్టెట్ పోర్ట్లో అన్ని జీరోస్ ఉన్నాయండి. ఇనిషియల్గా అన్ని జీరోస్ ఉన్నాయనుకోండి, కనిపిస్తుంది కదా మీకు, అన్ని జీరోస్ ఉన్నాయి. ఓకే, 4 జీరోస్, అన్ని జీరోస్ ఉన్నాయి. 1 సెకండ్. ఓకే, ఈడ రాస్తా అన్ని జీరోస్. 0 0 0 0 0 0 0 0 0 8. I'll highlight this. ఓకే, క్లియరా? ఇది 0 0 ఉన్నాయి, ఇక్కడ అన్ని 8 జీరోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను నాకు 1 రావాలంటే 0th పొజిషన్, ఇది రైట్ సైడ్ నుంచి 0th పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్ సైడ్ నుంచి పొజిషన్ అనేది స్టార్ట్ అవుతుంది, బైనరీ పొజిషన్. ఓకే, ఒక ఆక్టేట్ బిట్ పొజిషన్ అనేది మనం లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటాం. సపోజ్ ఫస్ట్ బిట్టా, సెకండ్ బిట్టా, థర్డ్ బిట్టా అని ఎలా చెప్తామంటే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే పొజిషన్ అనుకోండి, పొజిషన్ అనేది మనం రైట్ సైడ్ నుంచి తీసుకుంటాం, అంటే ఇక్కడ నుంచి. సపోజ్ ఇదే ఉంది, ఇప్పుడు నేను 1 రావాలంటే నాకు ఏ బిట్ పొజిషన్ మనకి 0 అవ్వాలి? 8th బిట్ ఉంది కదా ఇక్కడ మీరు చెప్పినట్టు 8th బిట్, ఈ 8th బిట్ 0 అవ్వాలంటే 2 0. ఓకే, దిస్ ఈజ్ 2 0. ఓకే, 2 0 అయితే 1 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 1 అవుతుంది. సో దట్స్ ఇట్. ఓకే, అంటే ఈ 1 రావాలంటే బైనరీలో కన్వర్ట్ చేస్తే, సో ఈ 1ని బైనరీలో కన్వర్ట్ చేస్తే దాని వాల్యూ ఎంత? 0 0 0 0 0 1. నా ఇలాగే చెప్పండి క్యాల్కులేషన్. ఇప్పుడు 100 ఉంది. ఓకే, 100 ఉంది. ఓకే, ఓకే. సో 1 సెకండ్, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే హైయెస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో 2 7 తీసుకుంటే ఎంత వస్తుంది? 128 వస్తుంది. కానీ మనకు అది అవసరం లేదు కదా, వాల్యూ పెద్దగా ఉంది. నా ఏం చేయాలి? 2 6 చేయాలి. అంటే ఫస్ట్ 1 సెకండ్, 2 7 బిట్ మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని 0 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ 2 6 వాడుతున్నాం కాబట్టి 64, 1 అవుతుంది ఇది. ఓకే, 1 అవుతుంది. వెరీ గుడ్. సో ఇలా క్యాల్కులేట్ వెయిట్ ఇలా క్యాల్కులేట్ చేద్దాం. సో ఏదైతే 1 తీసుకున్నాం, 64 తీసుకున్నాం ప్లస్ 32. ఓకే, అంటే థర్డ్ బిట్ కూడా 1 తీసుకున్నారు. వెరీ గుడ్. 96 అయిపోయింది. మనకి ఇంకెంత కావాలి? వాల్యూ ఎంత వచ్చింది? ఇది 2 చేస్తే వాల్యూ ఎంత వచ్చింది? 96. సో మనకు కావాల్సింది ఎంత? జస్ట్ ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 4 ఉంది. సో 4 రావాలంటే 2 4 16 కదా, మనకు అవసరం లే. సో 4th బిట్ కూడా 0. నెక్స్ట్ ఇది కూడా అవసరం లే, 0. వెరీ గుడ్. నెక్స్ట్ బిట్ ఎంత? ఇది అవసరం, 1 1. ఇది అవసరం. రిమైనింగ్ బిట్స్ వచ్చేసింది కదా, వాల్యూ 0 0. దట్స్ హౌ యూ కన్వర్ట్ బైనరీ, సారీ డెసిమల్ టు బైనరీ. దిస్ ఈజ్ ఇట్. అంటే మీకు ఈ టేబుల్ రావాలి. ఈ టేబుల్ వస్తే యూ కెన్ ఈజీలీ కన్వర్ట్ బైనరీ టు ద డెసిమల్. ఓకే, బ్లైండ్గా అని కాదు, ఇట్స్ లాజిక్. అంటే మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళకి ఈజీ, మ్యాథమెటిక్స్ రాని వాళ్ళు జస్ట్ బై హార్ట్ చేసేస్తే లైఫ్ లాంగ్ సబ్నెటింగ్ నేర్చుకుంటారు. ప్లస్ చాలా లాజిక్స్ ఉంటాయి. ఓకే, ఓకే. ఒకవేళ అన్ని బిట్స్ 1 అవుతే లాస్ట్ 250 అవుతుంది. ఒకవేళ అన్ని బిట్స్ 1 1 1 1 అవుతే ఇక్కడ చూడండి 255. అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత? 255. ఓకే, ఎస్. మొత్తం ఎంత? 256. 0 to 256. అది 2 ఒక ఆక్టెట్లో 256 వాల్యూస్ ఉంటాయి. గాట్ ఇట్? దిస్ ఈజ్ ద బైనరీ. సో ఇప్పుడు మనం బైనరీ నుంచి, సారీ డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేసాం కదా. ఇప్పుడు మీకు ఇంకో లాజిక్ ఇస్తా. డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేద్దామా అంటే నేను ఒక ర్యాండమ్గా టైప్ చేస్తా 1 0 1 1 0 1 1 0. ఓకే, ఇది బైనరీ నెంబర్. దీని డెసిమల్ వాల్యూ ఎంత చెప్తారా ఎవరైనా? టకటక చేద్దామా? ఫస్ట్ ఎంత? 128 ప్లస్. ఓకే, 0 ప్లస్. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. వెరీ గుడ్. 8. ఓకే, వెయిట్ మధ్యలో 0 ఉంది కదా, 8 తర్వాత 0. నెక్స్ట్ 4 ప్లస్ one second, 2 0 ni, okay, it's 2 and then 1, right? See, నేను చెప్పే ప్రాసెస్లో నేను కూడా మిస్టేక్ చేస్తున్నాను, మీకు సబ్జెక్ట్ అయితే మీరే నన్ను కరెక్ట్ చేయాలి, ఓకే? అది సో మొత్తం వాల్యూ యాడ్ చేద్దామా, 128 + 32 హౌ మచ్, 30 160, నేను 190 తీసుకున్నాను, 1 2 3 4 5 6 7 8 తీసుకున్నాం కదా, ఒక నిమిషం అండి, 1011 1011, సారీ, ఎస్ యువర్ రైట్, ఓకే ఇది 8, ఓకే గాట్ ఇట్ రైట్. నౌ క్యాలిక్యులేట్ చేయండి, 128 + 32 ఎంత, 160, 160 + 16 ఎంత, 176, 176 + 8 ఎంత, 184, 184 + 2 186, yes, అయిపోయింది. బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ, దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు లర్న్. సో బేస్డ్ ఆన్ దిస్ మనం నెక్స్ట్ ప్యాకెట్ లెవెల్లో డిస్కస్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే మనం అంత సబ్జెక్ట్ని 0s and 1s లోనే డిస్కస్ చేసుకుంటాం, అంటే సిస్టమ్, దట్స్ హౌ సిస్టమ్ అండర్స్టాండ్స్. సో మనం రేపు చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ బైనరీ ఇన్ఫర్మేషన్లోనే ఉంటుంది, ప్యాకెట్ లెవెల్స్లోనే ఉంటుంది. ఈ జస్ట్ ఈ సింపుల్ లాజిక్ మీరు డెవలప్ చేసుకోండి, యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ సబ్నెట్టింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే? వి విల్ డూ ఓన్లీ సింపుల్ సబ్నెట్టింగ్ థింగ్స్, కాంప్లెక్స్వి మాత్రం రియల్ టైంలో చాలామంది సబ్నెట్ క్యాలిక్యులేటర్సే యూస్ చేస్తారు. ఆన్లైన్లో సబ్నెట్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయండి, సబ్నెట్టింగ్ చెప్పినప్పుడు చెప్తా, ఓకే? జస్ట్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అన్ ఐపీ అడ్రస్, దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు కన్వర్ట్ డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్. అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్టిల్ డస్ ఎనీ వన్ హ్యావ్ ఎనీ డౌట్? ఓకే, ఓకే కూల్, ఓకే. నెక్స్ట్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ టుడే క్లాస్ ఈజ్ ఐపీ అడ్రస్ రేంజ్. ఇది కూడా మీరు బట్టి కొట్టాలి, ఓకే? ఎలాగైనా సరే ఏ బట్టి కొట్టాలి, ఓన్లీ ఐపీ అడ్రసెస్ ఉంటాయి, ఓకే? ఐపీ అడ్రసెస్లో మనకి క్లాసెస్ ఉంటాయి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లెట్ మీ, ఓకే? ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, IANA అనే ఆర్గనైజేషన్ ఉంటుందండి. IANA స్టార్టింగ్లో ఈ అన్ని ప్రోటోకాల్స్ అని పెట్టినప్పుడు IANA, మీరు అడగొచ్చు కొంతమంది, ఎందుకు ఇది క్లాస్ ఏనే క్లాస్ బినే చేశారు, వేరేగా డిసైడ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇన్నే తీసుకున్నారు, ఎట్లా ఇది అని. సో వాటన్నిటికీ ఆన్సర్స్ IANA అని అడగాలి మనం, ఎందుకంటే వాళ్ళు డిజైన్ చేశారు. సో మనం ఏం చేస్తామంటే, ఒక డేటా ఉంది కదా, దట్స్ ఎ వెరీ గుడ్ ఇంట్రెస్ట్ యాక్చువల్గా, చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి, అలా రావడం చాలా గ్రేట్ యాక్చువల్గా. హలో, ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడ నాకు అర్థం కావట్లేదు. క్లాసేనా యాక్చువల్లీ, యూ విల్ టెల్ ఇది 127 అది వి, యా ఇట్స్ వీఆర్ యూజింగ్ ఫర్, సి ఇక్కడ మనం పూర్తి రేంజ్ తీసుకుంటాం. మీరు ఇంటర్నెట్లో క్లోజ్ చేస్తే క్లాస్ ఏని 0 to 127 అని చూసింటారు కదా, నేను అది కాదు, నేను రేంజ్ మొత్తం కంప్లీట్ రేంజ్ చెప్తున్నాను, ఓకే? సో ఇట్స్ ఆల్వేస్ రేంజ్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూడండి, జస్ట్ క్లాస్ రేంజ్, ఓకే? ఈ రిమైనింగ్ బిట్స్ ఉన్నాయి కదా, అవి ఇంటర్నల్ పర్పస్ కోసం యూస్ చేస్తారు, అంటే 0.0.1 నుంచి కొన్ని ఉంటాయి, కొన్ని 127.0.0 అని కొన్ని స్పెషల్ ఐపీస్ ఉంటాయి మధ్యలో, అవి రీసెర్చ్ కోసం ఇంటర్నల్గా, ఇంటర్నల్ అంటే మన కంప్యూటర్ నుంచి వెబ్ అప్లికేషన్ ఉంది కదా, ఇంటర్నల్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇంటర్నల్గా యూస్ చేస్తారు. జస్ట్ ఫోకస్ ఆన్ ద రేంజ్, ఓకే? సో 1.0.0.12, సో ఇది జస్ట్ నెంబరింగ్ గుర్తుపెట్టుకోవడానికి గూగుల్ అలా చూపిస్తుంది, బట్ దిస్ ఈస్ ద యాక్చువల్ రేంజ్ 1.0.0.12 126 డాట్, దిస్ ఇస్ ద ఎండ్ 255 255 254, అంటే 255 చూపిస్తుంది, బట్ 5 అనేది బ్రాడ్కాస్ట్. ఇవి యూజబుల్ రేంజెస్, మనం యూజబుల్ రేంజెస్ అంటే సపోజ్ ఫస్ట్ నేను మొత్తం ఓవరాల్గా చెప్తాను. క్లాస్ ఏ రేంజ్ ఇదండి, దెన్ క్లాస్ బి రేంజ్ ఇది, క్లాస్ బి ఎంత 128 నుంచి 191, క్లాస్ సి రేంజ్ ఏంటి 196 to 223, క్లాస్ డి అంటే మల్టీ కాస్ట్, ఓకే? ఇట్స్ ఏ రిజర్వ్డ్ ఫర్ మల్టీ కాస్ట్ 224 to 239, క్లాస్ ఈ అంటే దిస్ ఈస్ ఫర్ స్టిల్ ఫర్ డెవలపింగ్ యూఎస్ రీసెర్చ్ కానీ ఇట్లా సైంటిస్టులు వాళ్ళు వీళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు యూస్ చేస్తారు. ఇది 242 254. జస్ట్ రేంజ్ గుర్తుపెట్టుకోండి, ఇందులో మనకి ప్రైవేట్ ఐపీ అడ్రసెస్, పబ్లిక్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ప్రతి క్లాస్లోనూ ఇవి 5 క్లాసెస్ ఉంటాయి, మీరు మెయిన్గా మనం రియల్ టైంలో చూసేవి ఇవే, ఈ 3 క్లాసెస్. క్లాస్ డి కూడా యూస్ చేస్తాం, మల్టీ క్లాస్, దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్. సో రియల్గా అయితే మనం క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి యూస్ చేస్తాం. ఇందులో ప్రైవేట్ ఐపీ ఉంటే పబ్లిక్ ఐపీ ఉంటుంది, మనం ప్రైవేట్ ఒకటే మాట్లాడుకుందాం. ప్రైవేట్ రేంజ్ వచ్చేసి 10.0.0.0 to 10.255 255, ప్లీజ్ నాకు ఇది నేను రేపు అడుగుతాను క్వశ్చన్స్, మీకు చాలా క్వశ్చన్స్ అడుగుతాను, అవన్నీ బై హార్ట్ చేయండి. ఎందుకంటే ఇఫ్ యూ నో దిస్ ఐపీ అడ్రస్ స్కీమా దెన్ యూ విల్ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్, ఐపీ రౌటింగ్ కాన్సెప్ట్స్. ఓకే, క్లాస్ బి రేంజ్ వచ్చేసి 172.16.0.02, ఇది క్లాస్ ఈ వచ్చేసి 192.168. మీరు క్వశ్చన్ అడగచ్చు, ఏంటి సార్ పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ అని? ప్రైవేట్ ఐపీ అంటే మన ఓన్గా మన కంపెనీలో మనం ఎన్ని నెట్వర్కింగ్ డివైజెస్ వాడతామో మన ఓన్గా ఒక నెట్వర్క్ని బిల్డ్ చేయడానికి మనం యూస్ చేసుకోవచ్చు ఈ రేంజెస్ యూస్ చేసి. ఓకే, ఇవన్నీ ఇంటర్నల్గా ఉంటాయి. దిస్ ఆల్ కాల్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ విచ్ యూ కెన్ యూస్. పబ్లిక్ ఐపీ అంటే మీరు డబ్బులు పెట్టి కొనాలా. ఓకే, సింపుల్గా మీకు ఇప్పుడు మీరు మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే, లెట్ మీ ఓపెన్ టెర్మినల్. ఓకే, కనిపిస్తుంది అయితే టెర్మినల్, జూమ్ చేస్తాను. ఓకే, పింగ్ www.facebook.com. సో ఫేస్బుక్కి ఐపీ అడ్రస్ ఉంది. ఏ ఐపీ అడ్రస్ ఉంది? 163.70.140.8. ఇది ఏ రే, ఇట్స్ ఏ పబ్లిక్ ఐపీ. ఇది రేంజ్లో ఉందా? ఇక్కడ నేను కాపీ చేశాను, 1 సెకండ్. ఓ సారీ, లెట్ మీ కాపీ ద ఫేస్బుక్ ఐపీ. రియల్ టైంలో నేను పింగ్ చేసి ఇస్తున్నాను చూడండి, రియల్ టైంలో పింగ్ చేసాను. ఫేస్బుక్ ఐపీ ఏది? ఇది. లెట్ మీ కాపీ దిస్, ఈడుంది ఇక్కడ పెడదాం చూడండి. ఇది ఏ రేంజ్లో ఉంది? ఓకే, క్లాస్ బి రేంజ్లో ఉంది. ఓకే, విత్ రేంజ్ ఇట్స్ ఏ క్లాస్ బి. ప్రైవేటా పబ్లికా? ప్రైవేట్. చూడండి, ఇట్స్ ఏ పబ్లిక్ ఐపీ. అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు పబ్లిక్ ఐపీ. ఫేస్బుక్ అనేవాడు డబ్బులు పెట్టి కొన్నాడు దీన్ని. ఎక్కడి నుంచి? IANA నుంచి. ఓకే, యూ హ్యావ్ టు పర్చేస్ యువర్ పబ్లిక్ ఐపీస్. సర్వీస్ ప్రొవైడర్స్ కానీ అందరు కానీ పబ్లిక్ ఐపీస్ మెయింటైన్ చేస్తారు. ఓకే, అండ్ ప్రైవేట్ ఐపీస్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఇంటర్నల్ పర్పస్. ఓకే, దిస్ ఈజ్ ద క్లాసెస్ ఐపీ అడ్రస్ రేంజ్. ఇది ఈచ్ క్లాస్లో ఈ ఉండే. ఎందుకు క్లాసెస్గా డివైడ్ చేశారని చెప్తాను. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నారు, రైట్ సైడ్ చూడండి బాగా, చాలా జాగ్రత్తగా చూడండి కొంచెం. ఓకే, 1 సెకండ్, అయిపోయిందిలేండి ఇంకా. ఓకే, ఇక్కడ ఇఫ్ యూ సీ హియర్ రైట్, క్లాస్ ఏలో ఎన్ని నెట్వర్క్, ఈవెన్ నెట్వర్క్ పోర్షన్స్ ఇక్కడ చూసారా, నెట్వర్క్ అని రాసినారు. నెట్వర్క్ పోర్షన్స్ అంటే ఇన్ని నెట్వర్క్స్ ఉంటాయని, 255 నెట్వర్క్స్ ఉంటాయని, ఓకే, అంటే 1 to 255 నెట్వర్క్స్ ఉంటాయని. ఓకే, ఇక్కడ సో 1 to 255 నెట్వర్క్స్ ఉంటుంది. ఈచ్ నెట్వర్క్లో ఇవన్నీ హోస్ట్, హోస్ట్ బిట్స్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 0, 1, 2 అట్లా 255 వరకు స్టార్ట్ అవుతుంది. అట్లా ఆ తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. సో హోస్ట్ బిట్స్, హోస్ట్ బిట్స్ అంటే వీ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు చూడండి క్లాస్ ఏ రేంజ్ ఉంది. ఇట్ విల్ సపోర్ట్స్ అప్ టు 16 million హోస్ట్. అంటే మీ ఆర్గనైజేషన్ ఉంది, మీ ఆర్గనైజేషన్లో 1 lakh కంప్యూటర్స్, 2 lakhs కంప్యూటర్స్ ఉన్నాయనుకో, యూ యూజ్ క్లాస్ ఏ. ఓకే, మీ యూసేజ్ని బట్టి మీరు ఏ క్లాస్ యూజ్ చేసుకోవాలనేది మీ యూసేజ్ని బట్టి ఉంటుంది. ఓకే, మీరు క్లాస్ ఏ యూజ్ చేయాలంటే మోర్ దాన్ 65,000 కంప్యూటర్స్ ఉన్నాయనుకో, యూ నీడ్ ఏ క్లాస్ ఏ. 65,000 డివైజెస్ కన్నా ఎక్కువ ఉంటే యూ నీడ్ ఏ క్లాస్ ఏ. ఓకే, నెట్వర్క్స్ ఇన్ని ఉంటాయి. అండ్ క్లాస్ బి అయితే 16,000 నెట్వర్క్స్ ఉంటాయి. 65 ఈచ్ నెట్వర్క్లో 65,000 హోస్ట్ మాత్రమే పనిచేస్తుంది. క్లాస్ సిలో జస్ట్ మీ 2 million నెట్వర్క్స్, రివర్స్ 2 million నెట్వర్క్స్ ఉంటాయి, జస్ట్ 254 హోస్ట్ ఉంటుంది. ఇప్పుడు రియల్ టైంలో మనకి వైఫై నుంచి వచ్చేది క్లాస్ సినే. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడే చూపిస్తాను మీకు ఎక్కడుంది వైఫై. థింక్ ఐ హ్యావ్. ఓకే, ఇక్కడ చూసారు కదా డీటెయిల్స్ చూస్తే, ఇదేంటి క్లాస్ సి నెట్వర్క్. ఈ నెట్వర్క్ ఏంది? 0.1 నుంచి స్టార్ట్ అయ్యి 0.255 వరకు. అంటే వైఫై అనేది అప్ టు 0.1 యూజ్ చేయము, 0.255 యూజ్ చేయము. అది ఎందుకనేది నెక్స్ట్ చెప్తా సబ్నెటింగ్లో. అప్ టు 254 అంటే మన వైఫై నుంచి 254 డివైజెస్ వరకు మనం కనెక్ట్ చేయొచ్చు. ఆ 254 డివైజెస్లో రౌటర్స్ ఉండొచ్చు, మొబైల్స్ ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అప్ టు 254 డివైజెస్ మాత్రం కనెక్ట్ చేయగలం. ఓకే, సో అది క్లాస్ సి ప్రైవేట్. సో క్లాస్ సి నెట్వర్క్, క్లాస్ సిలో ప్రైవేట్ ఐపీ అది. ఓకే, సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి, ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి అని. కానీ మీరు సబ్నెట్టింగ్ కాన్సెప్ట్ యూస్ చేసి కూడా మీరు యూ కెన్ డివైడ్ ద నెట్వర్క్స్. ఐ విల్ టెల్ యూ సబ్నెట్టింగ్. సబ్నెట్టింగ్లో మీకు చాలా డౌట్లు ఉంటుంది. సబ్నెట్టింగ్ రావాలంటే ఈ రేంజెస్ గుర్తుపెట్టుకోండి. సో క్లాస్ సిలో ఎన్ని హోస్ట్లు ఉన్నాయి, సారీ ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి? 8. 1 నెట్వర్క్. అదే నేను బిట్స్ అడుగుతున్నా, ఎన్ని నెట్వర్క్ బిట్స్ క్లాస్ ఏలో? 8. సేమ్ క్లాస్ బిలో పర్ఫెక్ట్. క్లాస్ సిలో 24. 24 నెట్వర్క్ బిట్స్. సో హోస్ట్ బిట్స్ క్లాస్ ఏలు ఎన్ని ఉన్నాయి? 24 బిట్స్ అడుగుతున్నా. సో 2 పోర్ 24 చేస్తే యూ విల్ గెట్ 16 మిలియన్ అట్లా. సో ఇది దీంట్లో ఉన్నాయి 2 పోర్ 16 బిట్స్ కదా, 2 పోర్ 16. యా 2 పోర్ 16 అంటే 65,535 ఓకే అట్లా. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 బిట్స్. 2 పోర్ 8 చేస్తే నీకు మ్యాక్సిమం 0 to 255 అంటే 256 వస్తుంది. 256 యా 250 0 to 255 అంటే 256. దిస్ ఈస్ అ రేంజ్. టుమారో నేను సబ్నెట్టింగ్ చెప్పేటప్పుడు ఈ నెట్వర్క్ బిట్స్ హోస్ట్ బిట్లు ఉన్నాయి అవి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ప్లీజ్. చెప్తున్నాను క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిలో ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి, ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి అనేది రిమెంబర్ చేసుకోండి. ఎందుకు ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే బేసిక్స్, ఇఫ్ యూ నో బేసిక్స్ వెరీ వెల్, రౌటింగ్ ప్రోటోకాల్స్ కానీ స్విచ్చింగ్ ప్రోటోకాల్స్ కానీ మీకు చాలా ఈజీ అర్థం చేసుకోవడం. చాలామంది CCNA లెవెల్లో కానీ ఏ లెవెల్లో అయినా సరే బేసిక్స్ ఇట్లా ప్యాకెట్ లెవెల్లో నేర్చుకోక కాన్సెప్ట్స్ అర్థం కావు. రియల్ టైంలో ట్రబుల్ షూట్ కూడా చాలా ఈజీగా చేయగలరు ఏ కంపెనీలో. సో మీరు ఈ ప్యాకెట్ లెవెల్లో నేర్చుకుంటే మీకు ప్రమోషన్స్ కానీ సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది, ఇష్యూస్ని బాగా రిజాల్వ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. సో ఈ కాన్సెప్ట్ అంతా నేను ఎప్పుడు నేర్చుకున్నానంటే 4 years జాబ్ చేసిన తర్వాత లక్కీగా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేశాక దే టాట్ మీ ఎవ్రీథింగ్ లైక్ దిస్. సో నేను ఆ ప్రాసెస్ నేర్చుకున్నా. అంటే ఒక కాన్సెప్ట్ని ఎలా నేర్చుకోవాలి అనే ఒక అప్రోచ్ ఉంటుంది, ఆ అప్రోచ్ నేర్చుకున్నా. సో ఆ అప్రోచ్ నుంచి సేమ్ రిమైనింగ్ ప్రోటోకాల్స్ కూడా అలాగే చదవడం స్టార్ట్ చేసి ఈజీగా అర్థమైపోయాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో ద బేసిక్స్, నాట్ ఓన్లీ నెట్వర్కింగ్, ఈవెన్ ప్రోగ్రామింగ్ అయినా ఏదైనా సరే బేసిక్స్ బాగుంటే యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజీలీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. It's 9:30, 10:30, 11, 1.5 hour session.